ఓకే హరి ఓం తత్సత్ ఆత్మస్వరూపుల ప్రేక్షకులందరికీ సుస్వాగతం. ఈరోజు మన అహం బ్రహ్మాస్మి స్టూడియోలో ఆశ్లేష గారు ఇచ్చేస్తున్నారు. ఆశ్లేష గారు మీకు సుస్వాగతం అండి. నమస్తే. నమస్తే అండి, అజయ్ గారు నమస్కారం. ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం భగవద్గీతలో శ్రీకృష్ణుడు ధ్యానం గురించి ఏం చెప్పాడు, మరియు పిరమిడ్ సంస్థలో బీకే సంస్థలో రాజయోగము ధ్యాన యోగము అంటూ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇవి రెండు మ్యాచ్ అవుతున్నాయా లేదా, వీళ్ళు చెప్పేటువంటి విధానాలకు వాళ్ళు చెప్పేటువంటి పద్ధతులకు ధ్యానం అనే భగవద్గీతలోని పదం సరిపోతుందా లేదా, డెఫినేషన్ ప్రకారం మరియు సాధనా విధానం ప్రకారం మరియు ఆ సాధన చేసి పొందేటువంటి అంతిమ ఫలితం ప్రకారం ఈ మూడింటిని కూడా పరిశీలించి భగవద్గీతలో స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినటువంటి విషయాలను విశ్లేషించి ఇంకా పిరమిడ్ సంస్థలో చెప్పే విషయాలను దానితో సరిపోల్చి మరియు బ్రహ్మకుమారీల రాజయోగంలో వాళ్ళు చేపించే అభ్యాసం మరియు వాళ్ళు చెప్పేటువంటి అంతిమ ఫలితాన్ని మరియు శ్రీకృష్ణుడు చెప్పినటువంటి విషయాలన్నింటినీ కూలంకషంగా కాస్త సమయం ఎక్కువైనా విశ్లేషించి మనకి ఆశ్లేష గారు వివరించబోతూ ఉన్నారు. ఇంకా దానితో పాటుగా మనం ఉపనిషత్తుల్లో ధ్యానం గురించి ఏం చెప్పారో వాటిని కూడా మనం రెఫర్ చేయబోతూ ఉన్నాం. ఆశ్లేష గారు ఇంకా మీరు ప్రారంభించి మాకు మొత్తం ఈరోజు ఈ వీడియో చూసిన వాళ్ళకి ధ్యానం అంటే ఇంకా సందేహం లేకుండా చేసేయాలి. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరు కూడా ఇంకా ఏ గురువు అయినా సరే ఏ బాబా అయినా సరే ధ్యానం గురించి ఆయన చెప్పినప్పుడు ఇది మన వైదిక ధర్మం ప్రకారం భగవద్గీత ప్రకారం సరిపోతుందా లేదా విరుద్ధంగా ఉందా అనే విషయం ఇంకా కన్ఫ్యూజ్ అవ్వకూడదు, అది మన ఉద్దేశం. ఓకే అండి, నమస్తే అండి, ప్రేక్షకులందరికీ కూడా నమస్తే. మొట్టమొదటిగా అజయ్ గారికి నేను చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని నాకు కల్పించినందుకు. అట్లాగే శ్రీకృష్ణుని స్తుతిస్తూ మనం ఫస్ట్ ఒక శ్లోకం, భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని చదువుతాను. దాని తర్వాత మనం ఈ ధ్యాన యోగం అంటే ఏంటి, అసలు మిగతా వాళ్ళు ఏం చెప్తున్నారు, శ్రీకృష్ణ భగవానుడు మనకు చెప్పినటువంటిది ఏంటనేది మనం తెలుసుకుందాము. భగవద్గీత నుంచి ఒక శ్లోకం నేను చదువుతాను. పశ్యామి దేవాం స్తవ దేహదే దేవదేహే సర్వాంస్తదా భూత విశేష సంఘాన్ బ్రహ్మాండమీశం కమలాసనస్థం ఋషిం చ సర్వానురగాంశ దివ్యాన్ అనేక బాహూధర వక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతో మనంత రూపం నాంతం నమధ్యం నపునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప దంష్ట్రాకరాళాని తతే ముఖాని దృష్ట్వైవ కాలా నల సన్నిభాని దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. ఆ శ్రీకృష్ణుడి పాదపద్మాలకు నమస్కరించి ఈ ధ్యాన యోగాన్ని ఈరోజు మనం వివరించబోతున్నాం అండి అజయ్ గారు. మన ప్రేక్షకులందరూ కూడా సావధాన చిత్తులై కొంచెం చాలా జాగ్రత్తగా వింటే గానీ ఇది అర్థమవ్వదు. కృష్ణుడు చెప్పిన అసలు ధ్యాన యోగం అంటే ఏంటి, ఈ బీకేలు తర్వాత పిరమిడ్లు తర్వాత ఇలాంటి చిన్న చిన్న పుట్టగొడుగులు ఏం చెప్తున్నాయి, అసలు మనం వీటిని ఫాలో అవ్వాలా లేదా, శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడు అనేది మనం ఈ భాగంలో మనం వివరించుకుందాం. ఇందులోనే ఫస్ట్ శ్లోకమే, మొత్తం 47 శ్లోకాలు ఉన్నాయండి. నేను ఫస్ట్ కొన్ని శ్లోకాలు చెప్తాను, తర్వాత ఏవేవి ఇంపార్టెంట్ వాటిని వివరించుకుంటూ వెళ్ళిపోతాను. ఎందుకంటే మనకి సమయాభావం అనేది ఉండడం వలన వాటిని కొన్నిటిని తగ్గించి చెప్పాల్సి ఉంటుంది, కొన్నిటిని ఏవి ఇంపార్టెంట్ ఉన్నాయో వాటిని కొంచెం విస్తృతంగా వివరించాల్సి ఉంటుంది. కాబట్టి దీంట్లో మనం ఫస్ట్ చూస్తేనే ఫస్ట్ శ్లోకంలోనే ధ్యాన యోగంలో ఏం చెప్పాడో చూడండి. అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః సః సన్యాసి చ యోగీ చ నా నిరగ్ని న చ అక్రియః అని ఫస్ట్ శ్లోకంలో చెప్పాడండి. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడంటే శ్రీ భగవాన్ శ్రీకృష్ణుడు ఉవాచ ఈ రకంగా పలికాను, ఏమని, కర్మఫలం కర్మఫలాన్ని అనాశ్రిత ఆశించని వాడై కార్యం కర్మ
కర్తవ్య కర్మను నిత్య కర్మలను యహ ఎవడు కరోతి వనర్చుచున్నాడో సహా అతడు సన్యాసి సన్యాసి యోగి చ యోగియు అని చెప్పబడి ఉన్నాడండి. ఇక్కడ వరకు ఫస్ట్ మనం తెలుసుకోండి ఏం చెప్తున్నాడంటే ఇందులో శ్రీకృష్ణ భగవానుడు కర్మఫలాన్ని ఆశించని వాడై ఎవడైతే కర్మఫలాన్ని ఆశించకుండా కర్తవ్య కర్మలను నిత్య కర్మలను అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్కళ్ళకి కొన్ని కర్మలు ఉంటాయి. ఇప్పుడు ఒక ఒక బ్రాహ్మణ్ని తీసుకున్నాం అనుకోండి అతనికి కొన్ని కర్మలు ఉంటాయి. లేకపోతే ఇప్పుడు నా మనలాంటి ఒక ఎంప్లాయీని తీసుకున్నాం అనుకోండి అతనికి కర్మలు ఉంటాయి. ఒక గృహిణికి తీసుకున్నాం అనుకోండి ఆవిడకి కొన్ని కర్మలు ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాలాంటి వాడికి తీసుకున్నాడు అనుకోండి వాళ్ళకి ఇంట్లో పెద్దవాళ్ళు అమ్మా నాన్న ఉంటారు వాళ్ళకి నిర్వర్తించినటువంటి కర్మలు వాళ్ళు నిర్వర్తించాలి. ఉదయం లేవాలి స్నానం చేయాలి సంధ్యావందనం చేసుకోవాలి భగవంతుడికి నైవేద్యం చేయాలి నివేదించిన తర్వాత ఆఫీస్కి వెళ్ళాలి ఆఫీస్లో నేను కొన్ని కర్మలు చేస్తాను. ఏవేవి నాకు నిర్ణయించబడి ఉన్నాయో ఆ కర్మలన్నిటినీ మనం తప్పించుకోకుండా వాటిని ఖచ్చితంగా నిర్వహించాలని చెప్తున్నాడు ఫస్ట్ శ్లోకంలో. తర్వాత చూడండి నా నిరగ్నిహి అగ్నిహోత్ర త్యాగి కాదు నచ అక్రియ తపోదానాది కర్మలను త్యజించేవాడు కాదు. అంటే ఇప్పుడు మన దీంట్లో ఏం చెప్తున్నాడంటే కర్మఫలాన్ని ఆశించకుండా మిగతా నిత్య కర్మలన్నిటినీ చేయాలి అంటే అగ్నిహోత్రాన్ని చేయాలి తపస్సు దానము తదితరటువంటి కర్మలన్నిటిని కూడా చేయాలి అని చెప్తున్నాడు ఈ శ్లోకంలో. సో టోటల్గా మనం దీంట్లో అంటే కర్మలను దుఃఖ రూపాలంట చేత జనులు హఠాత్తుగా వీటిని త్యజించవచ్చు దానిని నివారించటానికి సన్యాసం కంటే కర్మయోగమే శ్రేష్టము అని చెప్తూ శ్రీకృష్ణ భగవానుడు ఇట్లా చెప్తున్నాడు. కర్మఫలాలను ఆపేక్షించకుండా ఎవడు అవశ్య కర్తవ్యాలుగా విధింపబడిన అంటే నిత్య కర్మలను ఆచరిస్తాడు అతడే సన్యాసి అతడే యోగి. అగ్ని సాధకాలైన అంటే ఇష్ట కర్మలు ఇక్కడ వైదిక కర్మలను మూడు రకంగా చెప్పారండి ఇందులో. ఇష్టం అంటే యజ్ఞయాగాదులు పూర్తం అంటే తటాక నిర్మాణాదులు దత్తం అంటే దానం అలాంటి కర్మలను అటన్నిటిని కూడా నిర్వర్తించాలి అని చెప్తున్నాడు. అతడే సన్యాసి అతడే యోగి అగ్ని సాధ్యాలైనటువంటి కర్మలను ఇక్కడ పూర్త దాన ఇలాంటి కర్మల్ని త్యజించేవాడు సన్యాసి కాదు యోగి కాదు అని క్లియర్గా చెప్తున్నాడు. అంటే ఈ శ్లోకంలో మనకి ఏం తెలుస్తుందంటే యోగి కానీ సన్యాసి అనేవాడు కానీ వాడికి నిర్వర్తించబడినటువంటి కర్మలని కర్మఫలాన్ని ఆశించకుండా వాడు చెయ్యాలి కంపల్సరీగా చెయ్యాలి అని చెప్తున్నాడు. అంటే నిష్కామ కర్మ గురించి చెప్తూ ఉన్నారు. నిష్కామ కర్మ అనేది ఇంకా క్లియర్ గా మనకి నెక్స్ట్ శ్లోకాల్లో అది నిష్కామ కర్మ అని తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం వరకు అయితే కర్మఫలాన్ని ఆశించని వాడే అని చెప్తే బాగుంటుంది. కానీ కొన్ని కొన్నింటిలో ఎలా ఉందంటే మనం ఏం చేయొద్దు మనం జస్ట్ ముక్కు మూసుకొని గాలి తీసుకొని వదిలేసేస్తూ శ్వాస మీద ధ్యాస చూపిస్తాను లేకపోతే ఇంకోటి చేస్తాను ఏం లేదు ఆ ఎల్ఈడి బల్బును తలుచుకుంటుంటేనో మనకి అన్ని వచ్చేస్తాయి అవుతాము అని కొందరు ఫేక్ గాళ్ళు చెప్తుంటారు. అలాంటివి అసలు నమ్మొద్దు. మనం ఏదైనా సరే మనం ఇప్పుడు చాలా విజ్ఞానం ప్రతి విషయాన్ని అందుబాటులో ఉన్నటువంటి ఇలాంటి సమయాల్లో ఎవరిని నమ్మొద్దు. నేను చెప్పిన మాటలు మీరు చెప్పిన మాటలు కూడా నమ్మాల్సిన అవసరం లేదు. ప్రేక్షకులకి మన మీద నమ్మకం ఉంటే మనం కరెక్ట్ చెప్తున్నాం అంటే వాళ్ళని నమ్మండి. లేకపోతే మా దాంట్లో తప్పులుంటే కూడా మీరు తిరస్కరించండి వాటిని. దేన్ని ఎంకరేజ్ చేయొద్దు. మనకి నా ఉద్దేశంలో మనకి విజ్ఞానం అనేది ఉంది మనం మోసపోకుండా ఉండటానికి. నిజం మనం చదువుకునేది మనం ఎవడు మోసం చేయకుండా ఉండటానికి. అంతేకాని మనం ఇంత చదువుకుని మనం బ్యాంక్ ఎంప్లాయీస్ గా ఉన్నాం మనం ఎల్ఐసి ఆఫీసర్స్ గా ఉన్నాం మనం డాక్టర్లుగా ఉన్నాం మనం సైంటిస్టులుగా ఉన్నాం మనం ఐఏఎస్లు ఉన్నాం మనం ఐపీఎస్లు ఉన్నాం కానీ ఎవడో పనికి మాలినవాడు చదువు సంధ్య రానివాడు వాడు ఇదేం చెబితే నమ్మే స్థితిలో మనం వెళ్తున్నాం అంటే మనం ఏ స్థితిలో ఉన్నాం అనేది మనం అర్థం చేసుకోవాలి. అంటే ఇక్కడ ఒక్క ఇక్కడ ఒక్క చిన్న పాయింట్ ఏంటంటే ఐఏఎస్ ఐపీఎస్ ఇంకా డాక్టర్ అవ్వచ్చు ఏమైనా అవ్వచ్చు. అంటే ఇప్పుడు ఒక అతను డాక్టర్ అయ్యాడు అంటే అతనికి వైద్యం చేసే సబ్జెక్టు బాగా వచ్చని అర్థం. అంతేగాని అతనికి పురాణాలు శాస్త్రాలు ఇంకా హిందూ గ్రంథాలు అన్నీ తెలుసని అర్థం కాదు. ఇలాగా మనకెవరికి కూడా మన యొక్క శాస్త్రాల్లో మన యొక్క హిందూ ధర్మ గ్రంథాల్లో ఎవరికి ఎక్కడ ట్రైనింగ్ ఇవ్వబడడం లేదు. ఏదో అక్కడ టీవీలో చూపించింది సినిమాల్లో చూపించింది కొన్ని పుస్తకాల్లో రాసింది చదివి వాళ్ళకి వాళ్ళు కొన్ని అభిప్రాయాలు ఏర్పరచుకోవడం తప్పితే ముస్లింలకి మదర్సాల్లాగా బైబిల్ కాలేజీల్లాగా క్రైస్తవులకి మనకి ఎక్కడ కూడా ఫార్మల్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం లేదు. అందువల్లే హిందువులు ఇలా బుట్టలో పడిపోతూ ఉన్నారు.
ఎగ్జాక్ట్లీ కరెక్ట్ చెప్పారు సార్ మీరు. మీరు అనేది 100% కరెక్ట్. అందుకనే ఇలాంటి పుట్టగొడుగులు లాంటి సంస్థలు బోల్డ్ అని వస్తున్నాయి. ఇప్పుడు ఇటువంటి సంస్థలు, ఇప్పుడు ఒక్క పాయింట్ సార్, ఇటువంటి సంస్థలు ఎన్నో ఉన్నాయి కదా, వీళ్ళ బుట్టలో ముస్లింలు గాని క్రైస్తవులు గాని పడరు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఫార్మల్ ట్రైనింగ్ ఇచ్చేసి ఏసే దేవుడు అల్లానే దేవుడు అని చెప్పేస్తున్నారు. ఒక హిందువులే ఎందుకు పడుతున్నారు అంటే మనకి ట్రైనింగ్ లేదు కాబట్టి. ఇప్పుడు మనం ఇప్పుడు ఇప్పటికిప్పుడు మనం వేద పాఠశాలలు అన్ని ఓపెన్ చేసి అందరికి మనం అయితే ట్రైనింగ్ ఇవ్వలేము, కానీ మనం ఇట్లా వీడియోల ద్వారా కొంత చైతన్యం తీసుకురాగలం, అదే మన ప్రయత్నం అంతే. అవునండి, కరెక్ట్. మీరు కంటిన్యూ చేయండి. ప్రతి ఒక్కడు దైవం గురించి వాడంతటి వాడే తెలుసుకోవాలి, తెలుసుకోవాలి. పుస్తకాలు చదువుకుంటే అర్థమవుతుంది. ఇదేమి పెద్ద దీనికి కష్టపడాల్సిన అవసరం లేదు. సరే, ఇప్పుడు ఫస్ట్ దాంట్లో భగవానుడు ఏం చెప్తున్నాడంటే, కర్మఫలాన్ని ఆశించకుండా నీకు నీకు నియమించినటువంటి కర్మలను చేసుకుంటా వెళ్ళుకోండి అని ఆయన చెప్తున్నాడు. తర్వాత రెండో శ్లోకంలో యం సన్యాసమితి ప్రాహు యోగం తం విద్ధి పాండవ నహ్య సన్యస్త సంకల్పో యోగి భవతి కశ్చన అని చెప్తున్నాడు రెండో శ్లోకంలో. అంటే ఓ అర్జున, దేనిని సన్యాసం అని చెప్పారో దానిని యోగం అని గ్రహించు, దేనిని సన్యాసం అని చెప్పారో దాన్ని యోగం అని గ్రహించు. సంకల్ప త్యాగి కాని ఎడల ఎవ్వరు కూడా యోగి కాచాలడు. సంకల్పాలు అంటే నువ్వు మంచి చేయాలని కానీ చెడు చేయాలని కానీ ఏది చేయాలనేటువంటి ఒక సంకల్పం కనుక నీలో ఉంటే అతను యోగి అవలేడు అని చెప్తున్నాడు అనమాట ఇందులో. పాండవ అర్జున, దేనిని సన్యాసం ఇది సన్యాసం అని ప్రాహు చెప్పారో తం దానిని యోగం యోగమని విద్ధి గ్రహించు. ఈ ఏమనా అసన్యస్త సంకల్ప సంకల్ప త్యాగి కాని ఎడల కశ్చిన ఎవరు కూడా యోగి యోగి నభవతి కాజాలడు. పాండవ, పెద్దలు సన్యాసం అని చెప్పిన దాన్ని నిష్కామ కర్మానుష్ట యోగంగా గ్రహించు. ఇక్కడ చెప్తున్నాడండి భగవానుడు. ఫస్ట్ లో ఏం చెప్పాడు మనకి, కర్మఫలాన్ని ఆశించని వాడిగా ఉండు అని చెప్తున్నాడు. ఉండి అన్ని కర్మల్ని చెయ్యి అని చెప్తున్నాడు. దీంట్లో ఏం చెప్తున్నాడు, నిష్కామ కర్మ దాన్నే కొంచెం కొద్దిగా వేదాంత పరిభాషలో మనం ఇక్కడ రాస్తున్నారు అనమాట. కర్మానుష్ఠాను నిష్కామ కర్మానుష్ట యోగంగా గ్రహించు. ఎందుకంటే ఫల సంకల్ప త్యాగి కాని వాడు యోగి కాజాలడు. క్లియర్ చెప్తున్నాడండి, ఫల సంకల్ప త్యాగి. మనం ఏదేని కూడా ఫలాన్ని ఆశించకుండా సంకల్పాలన్నింటిని కూడా విడిచేస్తేనే నువ్వు యోగిగా అవుతావు అని చెప్తున్నాడు. ఈ దీంట్లో ఫల సంకల్ప త్యాగం ఈ రెండింటికి సామాన్యం అవటం చేత అతడే సన్యాసి. సంకల్ప త్యాగం చేత చిత్త విక్షేపం లేకపోవటం వలన అతడే యోగి కూడా అవుతున్నాడు. చిత్త విక్షేపం అని ఇక్కడ మంచి ఒక మాట వాడాడండి. చిత్త విక్షేపం అంటే మనస్సు చిత్తశుద్ధి అంటారు చూసారా. ఆ చిత్తశుద్ధి ఉంటే, ఆ చిత్తశుద్ధి అనేది ఏంటంటే మనస్సు లోపలట ఎటువంటి ఆలోచన ఎటువంటి జ్ఞాపకం అనేది ఉండదు అనమాట. అది మంచి జ్ఞాపకం అయినా కావచ్చు చెడు జ్ఞాపకం, అది చిత్త విక్షేపం చెందటం విక్షేపం లేకపోవటం వలన అతడే యోగి కూడా అవుతున్నాడు అనేసి క్లియర్ గా రెండవ శ్లోకంలో మనకి చెప్పాడు. అలాగే మూడో శ్లోకం అనేది చాలా మంచి శ్లోకం. ఈ శ్లోకంలోనే ఈ బ్రహ్మ కుమారీస్ గాని లేకపోతే మిగతా వీరి పిరమిడ్ వాళ్ళు కానీ చెప్పేవన్నీ కూడా ఈ శ్లోకంతో మొత్తం వాళ్ళు చెప్పే ధ్యానం అనేది శుద్ధ తప్పు. భగవానుడి చెప్పేది ఏంటో మీరు ఈ శ్లోకం మూడో శ్లోకంలో వింటే మీకు క్లియర్ గా అవుతుంది. వాళ్ళది అసలు ధ్యానమే కాదు. అసలు ఈ 47 శ్లోకాల్లో ఎక్కడ కూడా గాలి పీల్చటం వదలటం శ్వాస మీద ధ్యాస పైనుంచి పీల్చి కింద నుంచి వదులు ఇలాంటి దరిద్రపు గుడ్డు ఏమీ దీంట్లో లేవు. మీరు ధ్యాన యోగం చదివితే మీ అందరికీ క్లియర్ గా తెలుస్తుంది. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. అంటే ఏంటి మీరేంటి అంతా ఇప్పుడు మోడర్న్ ట్రెండింగ్ అంతా మీరు విభిన్నంగా చెప్తున్నారు. ఆయనేమో ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అంటాడు, ఇంకా బీకేలు ఏమో ధ్యానం అంటే కళ్ళు తెరుచుకొని ఆ ఎల్ఈడి బల్బ్ పెట్టుకొని చూడడమే ధ్యానం అంటారు. మీరేంటి పూర్తిగా తప్పని చెప్తున్నారు, దీనికి మీరు గట్టి ఆధారాలు చూపించాలి లేదంటే ఒప్పుకోరు ప్రజలు. నేను గట్టి 47 శ్లోకాలు నేను కాదండి చూపిస్తుంది, సాక్షాత్తు పరమాత్ముడు చూపిస్తున్నాడు, భగవానుడు శ్రీకృష్ణ భగవాన్ చూపిస్తున్నాడు. నేనేవాడిని, నేను ఒక అల్పాత్మగాడిని, నేను అసలు ఎందుకు పనికిరాని ఒక చవట దద్దమని ఆయనే నా తోటి చెప్పిస్తున్నాడు ఇవన్నీ కూడా. కానీ అయితే చెప్పండి, మాకు గట్టి ఆధారాలు చూపించాలి మీరు. ఓకే అండి, మూడో శ్లోకం చూస్తే అరువృక్షోహో మునేహే యోగం కర్మ కారణం ఉచ్యతే యోగారుడస్య తస్య ఏవ శమః
కారణం ఉచ్యతే అనేసి మూడవటువంటి శ్లోకంలో యోగం, ఇక్కడ యోగం అంటే ఇది ధ్యాన యోగం గురించి మనం మాట్లాడుకుంటున్నాడు కాబట్టి ధ్యానాన్నే యోగంగా చెప్తున్నాడు ఆయన. ధ్యాన యోగంలో అధిరోహింపదలచిన మునికి లేదా వ్యక్తికి అంటే ధ్యాన యోగాన్ని బాగా వంట పట్టించుకోవడం. మీరు భగవద్గీతలో ఏ చాప్టర్ ఏ శ్లోకం కరెక్ట్ గా చెప్తే నేను ఓపెన్ చేస్తాను, నేను పీడిఎఫ్ షేర్ చేస్తాను, చూడొచ్చు మన. సరే సార్, ధ్యాన యోగంలో మూడో శ్లోకం ఇది. ఆ చాప్టర్ నెంబర్ చెప్పండి. ధ్యాన యోగం ఏ చాప్టర్ వస్తుంది అర్జున విషయాలు? ధ్యాన యోగం చాప్టర్ ఆరో అధ్యాయం అండి. ఋతి ఒక్క నిమిషం వస్తున్నాను. విభూతి యోగం విభూతి ఒక్క నిమిషం. మీరు చెప్తా ఉండండి, నేను వెళ్ళిపోతాను. ధ్యాన యోగంలో ఆరు వృక్షోహో అధిరోహింపదలచిన మునేహే మునికి ఆ మనిషికి కర్మ నిష్కామ కర్మానుష్ఠానం కారణం సాధనమని ఉచ్యతే చెప్పబడుతుంది. నిష్కామ కర్మ కర్మల్ని భగవదార్పణం చేస్తూ నిష్కామ కర్మ చేయాలి. అసలు ఇది ఈ శ్లోకంలో ఈ నిష్కామ కర్మ అనే వాళ్ళు మీరు ఎవరైతే ధ్యానం గురించి చెప్తున్నారో వాళ్ళు అసలు చేస్తున్నారా? అసలు ఒక్కసారి ప్రేక్షకులందరూ వాళ్ళు ప్లస్ దాంట్లో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు ప్రశ్నించుకోవాలి, నిష్కామ కర్మతో ఏమన్నా మనం చేస్తున్నామా, అసలు చేయగలుగుతున్నామా అనేది తెలుసుకోవాలి. యోగ ఆరు ఆరుఢస్య జ్ఞానాన్ని అధిష్ఠించిన తస్య ఆ ధ్యాన నిష్ఠునికి శమః ఏవ సర్వకర్మ నివృత్తియే కారణం సాధనమని ఉచ్యతే చెప్పబడుచున్నది అని చెప్పి ధ్యాన యోగాన్ని పొందగోరే మునికి కర్మ ధ్యాన లాభం కారణంగా చెప్పబడుతుంది అని క్లియర్గా చెప్తున్నాడు. అంటే దీంట్లో మనకు ఒక ప్రశ్న ఒక ఇది రావచ్చు, జీవితాంతం కర్మలను వనర్చవలసిందేనా అని ఒక డౌట్ వస్తుంది. కానీ ఈ ధ్యానం చిత్తశుద్ధికి హేతు అవడం చేత ఈ ధ్యానమే వాళ్ళకి లాభంగా అవుతుంది. ఈ ధ్యానం చేయటం ఇప్పుడు మనకి ధ్యానం అంటే ఏంటనేది ఇంకా క్లియర్గా ఒక పిక్చర్ రాలేదు మనకి. అసలు ధ్యానం అంటే ఏంటనేది తర్వాత రాబోయేటువంటి శ్లోకాల్లో ఏం ధ్యానం చేయాలి, దేన్ని ధ్యానం చేయాలి, ఎలా ధ్యానం చేయాలి, ధ్యానం చేసేటప్పుడు మన స్థితి ఎలా ఉండాలి, మనం ఎలాంటి ఆహారాలని తీసుకోవాలి, ఆ ధ్యానాన్ని మధ్యలో ఆపేస్తే మనకి ఏమవుతుంది, అసలు చివరికి ఇవన్నీ చేసినా చేయకపోయినా ఏం చేస్తే మనం భగవంతుణ్ణి చేరతాం, ఇవన్నీ చేయటం దేనికోసం, మనకి భగవంతుణ్ణి చేరుకోవడానికే ఉండేటువంటి రకరకాల మార్గాలు ఇవన్నీ కూడా మనకి నవవిధ భక్తి మార్గాలని మనకి ఆల్రెడీ మనకు తెలుసు. ఈ నవవిధ భక్తి మార్గాల్లో ఒక మార్గం ధ్యాన మార్గం అనేది కూడా ఒక మార్గం అని భగవంతుడు ఈ ధ్యాన మార్గాన్ని మనకి చెప్తున్నాడు అనమాట. సో ఈ మీరు ఈ లోకంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ పిరమిడ్ కానీ ఈ బీకెల్ కానీ అసలు నిష్కామ కర్మ యోగాన్ని వాళ్ళు అసలు ఆచరిస్తున్నారా లేదని వాళ్ళకు వాళ్ళు ప్రశ్న వేసుకోమని చాలు. ఏమంటారు అజయ్ గారు? కరెక్ట్, 100% చాలా పర్ఫెక్ట్గా చెప్పేశారు మీరు. ఇప్పుడు స్క్రీన్ మీద ప్రేక్షకులకి మన భగవద్గీత పీడిఎఫ్ కూడా కనిపిస్తూ ఉంది కాబట్టి మీరు చెప్తూ ఉంటే నేను స్క్రోల్ చేస్తాను కరెక్ట్గా శ్లోకానికి. మీరు కంటిన్యూ చేయండి. కొంచెం మీకు ఒక చిన్న రిక్వెస్ట్, కొంచెం సంక్షిప్తంగా అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ప్రజలకి మనం ఇప్పుడు మీరు ఏ కోణంలో చెప్పాలి అంటే ప్రజలకి వాళ్ళు చెప్పేది తప్పు ఇది రైటు ఈ పాయింట్ వాళ్ళు చెప్పే దాంట్లో నీ విధానాన్ని ఖండిస్తుంది అన్నట్టుగా కొంచెం సంక్షిప్తంగా చెప్పండి. ఓకే సార్, ఇప్పుడు ఈ నాలుగో శ్లోకంలో మనం తీసుకుంటే యదాహి నా ఇంద్రియ అర్ధేషు నా కర్మసు అనుషజ్ఞతే సర్వ సంకల్ప సన్యాసి యోగ ఆరుఢ తదా ఉచ్యతే. ఎప్పుడు సర్వ సంకల్ప త్యాగి అయిన వాడు ఇంద్రియ భోగ్య విషయాల్లో అనాసక్తుడు కాడో మరియు నిత్య నైమిత్తిక కర్మలలో కూడా అనాసక్తుడు కాడో అప్పుడు కదా యోగారుడని చెప్పబడతాడు. చూడండి ఎంత క్లియర్గా చెప్తున్నాడో. ఏమని చెప్తున్నాడు, సర్వ సంకల్ప త్యాగి అయిన వాడు ఇంద్రియ భోగ్య విషయాల్లో అనాసక్తుడు. ఇప్పుడు మనకి ఇంద్రియాల పట్ల భోగ్య విషయాల పట్ల అనాసక్తుడు అవ్వాలి అని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ బీకేలు కానీ తర్వాత ఈ పిరమిడ్ వాళ్ళు కానీ అసలు వాళ్ళ రాజభోగాలు చూస్తే ఇంద్రుడు కూడా ఆశ్చర్యపోతాడు, ఇంద్రుడు కూడా ఆశ్చర్యపోతాడు అనమాట. ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన, ఇంద్రియ భోగ్య విషయాల్లో వదిలేసేయాలి, ఆసక్తిని వదిలేసేయాలి అంటున్నాడు. అట్లానే నిత్య నైమిత్తిక కర్మలను కూడా వాడు నిర్దేశించిన కర్మలు చేయాలి కానీ ఒక సంకల్పంతో చేయకూడదు అని చెప్తున్నాడు. అంటే నేను ఈ పని చేయాలి ఆ పని చేయాలని ముందే అనుకో, లేదా ఈ పని చేయకూడదు ఆ పని చేయకూడదు అనుకుంటూ చేయకూడదు.
అప్పుడే యోగారూఢుడు ఆ యోగ అంటే ధ్యాన యోగ యోగానికి వాడు సంసిద్ధుడు అవుతాడు. ఆ ధ్యాన యోగంలో అతను ముందుకు పోవడానికి ఈ శ్లోకంలో ఏం చెప్తున్నాడు అంటే భోగ్య విషయాలు ఇంద్రియ లోలత్వం అనేది వదిలేసేయాలి, సర్వ సంకల్పాలని త్యాగం చేయాలి, అలాగే నైమిత్తిక కర్మలు తర్వాత వాడికి అనుష్ఠించబడినటువంటి కర్మల్ని కూడా చేసుకుంటాడు కానీ వాటిలో ఆసక్తి ఉండొద్దు, వాటిలో ఆసక్తి ఉండకూడదు. ఇప్పుడు ఏదో భోజనం చేయాలనుకోండి, అబ్బా నాకు ఆవకాయ కావాలి, నాకు పెరుగన్నం కావాలి, నాకు నెయ్యి కావాలి, అరే నెక్స్ట్ భోజనంలో ఏముంటది, మధ్యాహ్నం ఇది తిన్నాం రాత్రికి ఏముంటది, అట్లా ఆసక్తి చూపించకుండా ఏదో మనకి టైంకి కడుపు నిండింది అన్నట్లు ఉండాల్సి తప్పించే కానీ వాటి వాటి ఏదో ఆసక్తి ఉండకూడదు అని చెప్తున్నాడు. ఇప్పుడు దీని గురించి నేను ఒక పాయింట్ చెప్తాను సార్, దీని గురించి ఆసక్తి గురించి ఇక్కడ ఇక్కడ ఆసక్తి అంటే మీరు చెప్పింది కరెక్టే కానీ ఇంకొంచెం డీప్ మీనింగ్ ఉంది. ఎవరికైతే ఇప్పుడు ఇప్పుడు చిన్న క్యారమ్ బోర్డ్ గేమో లేదా చెస్ గేమో ఆడుతున్నారు, చిన్నపిల్లలు ఆడుకునేటప్పుడు ఆ గేము మీకు చిన్నపిల్లలకి ఎలా ఉంటుందంటే అది 100% రియల్, అది ఒక నిజమైన గేము అని అనిపిస్తుంది. వాళ్ళు ఆ గేమ్లో వాడు ఓడిపోతే కొట్టుకుంటారు. ఇప్పుడు ఒక బొమ్మ పేపర్ మనీతో వాళ్ళు గేమ్ ఆడుకొని ఆ పేపర్ మనీతో ఆ మనీలో తేడా వస్తే తనుకుంటారు తిట్టుకుంటారు ఎందుకు అని ప్రశ్నిస్తే అది వాళ్ళు నిజమని భావిస్తున్నారు. కానీ ఇప్పుడు అదే పెద్దవాళ్ళు ఆ గేమ్ ఆడేటప్పుడు అలా తన్నుకోరు, ఎందుకంటే అవన్నీ ఉత్తకాయితాలని వాళ్ళకి తెలుసు. అదేవిధంగా అజ్ఞానులు ఎవరైతే ఈ ప్రపంచంలో ఆ కర్మల్లో మునిగినప్పుడు ఆ కర్మలు చేసేటప్పుడు అజ్ఞానులు ఇది నిజము అన్న భావనతో ఉంటూ కర్మ చేస్తూ ఆ కర్మ ఫలాలు మేము పొందాలి ఆ అనే కర్తృత్వ భోక్తృత్వాల్లో మునిగిపోతారు. కానీ ఒక జ్ఞాని ఎప్పుడైతే ఈ కనిపించే ప్రపంచం అంతా ఒక మిథ్య అన్న అనుభవపూర్వకమైన జ్ఞానాన్ని పొందుతాడో, ఇది రాత్రి కల్లో ఎటువంటిదైతే కళ ఎటువంటిదో ఈ పగలు కూడా జాగృతి కూడా కళే అనే ఒక నిర్ధారణకి భావనకి వస్తాడో, అప్పుడు అతను అదే రకమైన కర్మలు చేస్తున్నప్పటికీ అదంతా కూడా ఉత్తదే ఇదంతా ఒక మిథ్య మాత్రమే అనేటువంటి అటువంటి స్థితిలో ఉంటాడు. అటువంటి స్మృతిని పోగొట్టుకోడు, అంటే కళలో ఉంటూనే ఇది కళ అని తెలుసుకుంటాడు. అటువంటి అప్పుడు అతనికి అందులో ఉండేటువంటి సుఖ దుఃఖాలన్నీ కూడా కేవలం బొమ్మలాటలు అనిపిస్తాయి కాబట్టి అతనికి సహజంగానే ఆసక్తి ఉండదు అన్నమాట. కరెక్ట్ అండి, కరెక్ట్ అండి. మీరు కంటిన్యూ చేసి ఇంకోటి కూడా మనం ఒక ఆటని కానీ ఏదైనా ఆడేటప్పుడు కూడా పిల్లలతోనో మిగతా పెద్దవాళ్ళతో కొంతమంది ఆటని ఆటలాగా ఆడతారు, రియల్ గా ఆడతారు. కొంతమంది ఏమో గెలవాలని ఆడతారు, నేను ఎట్లయినా సరే గెలవాలి అని ఆడతారు అనమాట. సో ఇప్పుడు అనాసక్తుడు అని కర్మల్ని కూడా అనాసక్తితో చేయాలని దీంట్లో క్లియర్ గా చెప్తున్నాడు. చూడండి, ఇందులో సర్వ సంకల్ప త్యాగం చేయాలి అని చెప్తున్నాడు. ఇంద్రియ విషయాల పట్ల భోగాన్ని భోగాసక్తుడై ఉండకూడదు అని చెప్తున్నాడు. అట్లానే నైమిత్తిక కర్మలను కూడా అనాసక్తితో చేయాలని చెప్తున్నాడు. చూడండి, గ్రాడ్యువల్ గ్రాడ్యువల్ గా ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క శ్లోకానికి నిదానంగా అర్థం చేయించుకుంటా మనకి జ్ఞానాన్ని ఎంత నిదానంగా స్లోగా మనకి భగవానుడు మన మొరలోకి ఎక్కిస్తున్నాడు అనమాట. ఇప్పుడు నాకు ఒక చిన్న సందేహం ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు బ్రహ్మకుమారీలు కానీ ఇంకా పిరమిడ్ సంస్థ కావచ్చు, సద్గురువు కావచ్చు, ఇంకా ఎన్నో సంస్థలు ఉన్నాయి, వీళ్ళందరూ మాట్లాడితే మెడిటేషన్ ధ్యానం అంటారు. నిజానికి మెడిటేషన్ అనే పదానికి ధ్యానం అనే పదానికి సంబంధం లేదు. మెడిటేషన్ అనేది ఒక క్రైస్తవ మతంలో వాడే పదం, దానికి ధ్యానానికి సంబంధం లేదు. ధ్యానం అంటే ఏంటనేది మనకి స్పష్టంగా భగవద్గీతలో ధ్యాన యోగము అనే ఒక చాప్టర్ పెట్టి శ్రీకృష్ణుడు చాలా వివరంగా చెప్పేస్తే, ధ్యానం అని పేరు పెట్టుకున్న ప్రతి ఒక్కడు ఎవరు కూడా ఈ భగవద్గీతలో ఉండే ధ్యాన యోగాన్ని అసలు బోధించను కాదు, కనీసం కోర్టు కూడా చేయరు. ఇప్పుడు పత్రి గారు ప్రతి దగ్గర పోయి ధ్యాన ప్రచారం అంటాడు, ధ్యాన యోగం భగవద్గీతలో ధ్యాన యోగం చదవండి అని కానీ దాంట్లో ఉన్న ఒక శ్లోకం కానీ చెప్పడు. చెప్తే వాళ్ళ బిజినెస్ ఉండదండి ఇంకా. ఇప్పుడు చెప్తే నేను చెప్తున్నాను, మీరు ఇప్పుడు జగ్గి వాసుదేవ్ గారి దగ్గర నుంచి మిగతా చాలా మంది మీరు చెప్పిన ఈ గురు ఎవరైతే సోకాళ్ళు బాబాలు గురువులు అని చెప్పుకుంటున్నారు చూసారా, ఎవరు కూడా ఒక్కళ్ళు కూడా ఈ ధ్యాన యోగంలో నుంచి చెప్పరు. చెప్తే వాళ్ళకి ఇక బిజినెస్ ఉండదు, అదే వాళ్ళకి బిజినెస్ ఏమి ఉండదు సార్. అందుకనే ఎవరు కోట్ చేయరు అసలు.
అసలు మీకు తమాష ఏంటంటే, మేము 10 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి ధ్యానం చేస్తున్నాం అంటున్న వాళ్ళకి ఎవరికి కూడా భగవద్గీతలో ధ్యాన యోగం అనేది ఒకటి ఉందని కూడా తెలియదు. నిజం, అదైతే మీరు చెప్పింది నిజమే. ధ్యాన యోగం ఉంది అంటే వాళ్ళకి ఉన్నదని తెలిసినా కూడా దాని లోపలికి వెళ్ళి చదివితే అసలు ధ్యానం అంటే ఏంటి అనేది వాళ్ళు ఎవరు కూడా, నాకు తెలిసి ఎవరు కూడా అసలు వాళ్ళు చదివితే ఏ గురువు దగ్గరికి వెళ్ళినా. ఆహా, మీకు తమాషా తెలుసా? చెప్పండి. ఈ ధ్యానాన్ని బోధించే సంస్థల్లో జగ్గి వాసుదేవ్ గారి సంస్థ చాలా పెద్దది. జగ్గి వాసుదేవ్ ఇప్పటి వరకు భగవద్గీత చదవలేదండ. అంటే ఏమోనండి, మనం ఆయన చాలా పెద్ద ఆయన, మనల్ని మనం కామెంట్ చేస్తే ఎలా ఉంటది అనేది నేను సంకోచిస్తున్నా. గానీ ఈ పిరమిడ్ బీకేలు అయితే వీళ్ళకి ఏమాత్రం తెలియదని నేను నమ్ముతాను సార్. మనం పిరమిడ్ మీదే ఫోకస్ చేద్దాం, కానీ పిరమిడ్ మీదే ఫోకస్ చేద్దాం, మీరు కంటిన్యూ చేసేయండి. పిరమిడ్ అనేది పెద్ద బోగస్ సార్, అది అసలు వాళ్ళకి ధ్యానం అనేది తెలియదు వాళ్ళకి. అదైతే నేను డంకా బజాయించి చెప్పగలుగుతా. తర్వాత ఇప్పుడు ఇది ముఖ్యమైన శ్లోకం అండి, ఈ భగవద్గీ ఈ ధ్యాన యోగంలో ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి 5వ శ్లోకం. మీరు 5వ శ్లోకం చూపించండి ఒకసారి. నా ఆత్మానం అవసాదయేత్, ఆత్మా ఏవ హి ఆత్మనః బంధుః, ఆత్మా ఏవ రిపుః ఆత్మనః. ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్ అయిన శ్లోకం సార్. ఇది వివేకమైన మనస్సుతో, ఇక్కడ చూడండి మనకి నిష్కామ కర్మ తర్వాత సంకల్పాలను వదిలేసేయాలని చెప్తున్నాడు, మౌక్తిక కర్మల్ని నువ్వు చేయాల్సిన పనులను అనాసక్తితో చేయమని చెప్తున్నాడు. అసలు వీటన్నిటికీ కారణమైనటువంటి మనస్సుని దీంట్లో ఇంట్రడ్యూస్ చేస్తాడు సార్ మనకి. కృష్ణుడి టెక్నిక్ అండి నిజంగా. ఆయన కృష్ణం వందే జగద్గురువు సార్. ఆయన చిన్న చిన్నగా ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క పాయింట్ మనకి తీసుకెళ్తూ మనల్ని ఒక అవ్యక్తమైన అవ్యానుభూతి అంటారు చూసారా, ఆ అనుభూతిలోకి మనల్ని తీసుకెళ్తాడు మనం చదువుతుంటే. ఇది చూడండి, ఇక్కడ జీవాత్మను ఉద్ధరించుకోవడానికి అంటే ఈ సంసార సాగరం నుండి మనం బయటపడటానికి మనస్సును అధోగతి పొందనివ్వకు. అసలు ఈ దరిద్రాలన్నిటికి కారణం ఏంటయ్యా అంటే, సంకల్పాలు చేయటం కానీ తర్వాత నీ కర్మలన్నీ చేయటం కోసం కానీ లేదా నీ అహంకారానికి కానీ వీటన్నిటికి కానీ కారణం ఏదని చెప్తున్నాడు, మనస్సు అని చెప్తున్నాడు. సో ఆ మనస్సుని అధోగతి పొందనివ్వకు అంటున్నాడు. ఏలనగా మనస్సే జీవునికి ముక్తికి సహాయం చేసేది, మనస్సే జీవాత్మకు శత్రువు. సూపర్ అండి అసలు ఇది మాత్రం. మనస్సే అన్నిటికీ కారణం, నువ్వు ముక్తికి వెళ్ళాలన్నా మనస్సే, మనస్సుని కంట్రోల్ చేసుకో. అలా నువ్వు అధోగతి పాలవ్వాలన్నా కూడా మనస్సే. మరి ఈ బీకేలు ఈ పిరమిడ్ గాళ్ళు ఎంతమంది చెప్తున్నారు చెప్పండి మనస్సు గురించి? ఏం లేదు, కళ్ళు మూసుకొని శ్వాసను గమనించడం, వీళ్ళేమో ఎల్ఈడి బల్బు చూడడం, ఇంకేం లేదు. చెప్తున్నాడు చూడు, మనస్సు అనేది చాలా ఇంపార్టెంట్ రా బాబు దీంట్లో. సో మనుష్యుడు వివేకయుక్తమైన మనస్సుతో తనను తాను సంసారం నుండి ఉద్ధరించుకోవాలి. ఎన్నడూ కూడా విషయాసక్తిని పొందకూడదు, విషయం పట్ల ఆసక్తిని. మీకు దీనికి సంబంధించి దాంట్లో కూడా ఒక మనకి అంత ముందు ఉన్నటువంటి అధ్యాయుల్లో కూడా ఒక శ్లోకం ఉంటుంది అనమాట. విషయవాంఛల్యందు సదా మన్నం చేయువాడు వాని యందు అనురాగం అధికమే అది కామముగా మారు అనేసి మనకి దాంట్లో వస్తుంది. అర్జున విషాద యోగంలోనో దేంట్లోనో చెప్తాడు. అట్లానే విషయాల పట్ల నువ్వు ఆసక్తి చూపించు మాకు అని చెప్తాడు. ఎందుకంటే శుద్ధమైన మనస్సే మనుజునికి యథార్థ హితమైన హితం చేకూర్చే మిత్రుడు. నీ మనస్సే నీకు మిత్రుడు రా బాబు, దాన్ని పాడు చేసుకున్నావు అనుకో అదే నీకు శత్రువు అవుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ శ్లోకం అనేది చాలా ఇంపార్టెంట్, దీన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. విషయాసక్తమైన మనస్సే మనుజునికి పరమశక్తు, విషయాల పట్ల ఎక్కువ ఆసక్తి. చాలా కొంతమంది ఉంటారు వాళ్ళకి మన ఇంట్లో ఏం జరుగుతుంది అనికంటే పక్కింట్లో ఏం జరుగుతుంది అనేది చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. పక్కింటి వాడేంటి, ఎదురింటి వాడేంటి, వాడు కారు కొన్నాడా, వీడు స్కూటర్ కొన్నాడా, వీటి పట్ల ఎక్కువ ఆసక్తి. అంటే ఒక మీరు చెప్పింది కరెక్టే, కానీ ఇక్కడ విషయము ఆసక్తి విషయాసక్తి అంటే మనం వేదాంత పరిభాషలోకి వచ్చేసరికి పదాల యొక్క మీనింగ్లన్నీ పూర్తిగా మారిపోతాయి. ఇక్కడ విషయాలు అంటే ఏమిటంటే ఇంద్రియాలు పంచేంద్రియాలు దేన్నైతే గ్రహిస్తాయో దాన్ని విషయము అంటారు. అక్కడ నెక్స్ట్ శ్లోకంలో చెప్తారు సార్, కరెంట్ కరెంట్ కొంచెం షార్ట్గా చెప్పేయండి సార్, అంటే చాలా ఉంది కదా మనం చెప్పాల్సింది. అవును, 47 శ్లోకాలు ఉన్నాయండి. సో ఈ 6-7 శ్లోకాలు పెద్దగా అంత ఇదిగా లేదండి, అంత ఇదేం కాదు. 6-7-8 శ్లోకాలు కూడా
ఇంకోటి ఏంటంటే ఆ 7వ శ్లోకంలో కూడా ఒక మంచిది మంచి ఇది ఉందండి, జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మ సమాహితః శీత ఉష్ణ సుఖ దుఃఖేషు తదహ మాన తదా మాన అవమానయోహో. ఇది చాలా, ఇది కూడా ఈ బీకేలు కానీ తర్వాత పిరమిడ్లు కానీ ఈ శ్లోకాన్ని ఏ మాత్రం కూడా ఫాలో అవరు. జితేంద్రియుడు చూడండి, ఇంద్రియాలని జయించటం. మీరు పత్రికారి గురించి వచ్చిన న్యూస్ ఏంటో మీకు బాగా తెలుసు. మొన్న లేటెస్ట్ ఆడియోలో ఒక మగవాడు ఒక ఆడ ఎంతమంది వాళ్ళతో ఏమైనా చేసుకోవచ్చు అనేది చెప్పాడు. మరి అలాంటి ఆయన మేము ధ్యానం నేర్పిస్తున్నాము, మేము ధ్యానం టీచ్ చేస్తాం అంటే ఈ మందల మందల్లాగా వెళ్ళి నేర్చుకొచ్చే వాళ్ళు వాళ్ళని ఏమనాలో మరి అది భగవంతుడికే తెలియాలి. దీంట్లో చెప్తున్నాడు, జితేంద్రియుడు ఉపశాంతుడు అయిన వానికి శీతోష్ణ సుఖ దుఃఖాలలో మరియు సన్మాన తిరస్కారాలను పొందేటప్పుడు పరమాత్మ సాక్షిగా ఆత్మభావంలో ఉంటాడు. చూడండి, అంటే నువ్వు సన్మానించేటప్పుడైనా అవమానించేటప్పుడైనా వాడికి ఏముండదు, నేను ఒక ఆత్మని. ఈ ధ్యానం అనేది ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయింది. అసలు ధ్యానం అనేది ఏంటనేది ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ధ్యానం దేని గురించి అనేది ఈ శ్లోకంతో స్టార్ట్ అయిందండి. చూడండి ఏం చెప్తాడు, జితేంద్రుడు ప్రశాంతుడు అయిన సన్యాసి శీతోష్ణాలను సుఖదుఖాలను సమ్మాన తిరస్కారాలను పొందేటప్పుడు కూడా పరమాత్మ ఎందే సమాహితుడై ఉంటాడు, ద్వంద్వాల చేత చెలించడు. చూడండి క్లియర్ గా చెప్తున్నాడు, అతన్ని అవమానించినా సన్మానించినా ఏం పట్టదు, అది వేడిగా ఉందా లేదా చల్లగా ఉందా పట్టదు, అది సుఖమా దుఃఖమా అనేది ఏముంటది, ఎప్పుడు ఆత్మభావంలో ఉంటాడు. మరి ఎంతమంది పిరమిడ్లు ఎంతమంది బీకేలు మరి ఈ ఆత్మభావంలో ఉంటున్నారో వాళ్ళకి వాళ్ళనే వాళ్ళకి వాళ్లే ప్రశ్నించుకోవాలి. నేను ఒక మన ఒక బీకేతో ఒక పిరమిడ్ వాళ్ళతో మాట్లాడానండి, జస్ట్ వాళ్ళని ప్రొవోక్ చేస్తే చాలు సార్, వెంటనే వాళ్ళు టెంపర్ కోల్పోతారు. అవును, అసలు మొన్న నాకు నాకు చాలా మంది కూడా చెప్పారండి, బీకేలు అలా కనిపిస్తారు, వాళ్ళకి విపరీతమైన కోపం అని చెప్పారు. అందులో ఇంకా పిరమిడ్ వాళ్ళకైతే చెప్పనివ్వలేదు విపరీతమైన కోపం వాళ్ళకు కూడా. అసలు వీళ్ళు చెప్పడానికి అనర్హులండి వీళ్ళు, నిజం అసలు వీళ్ళకి అర్హతే లేదు. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి లక్షణాలు అన్ని కూడా ఫస్ట్ నుంచి చెప్తున్నాను, నిష్కామ కర్మ, సంకల్పాలు చేయకుండా ఉండటం, కర్మలను దైవార్పణం చేయటం, జితేంద్రియ తత్వం, తర్వాత శీతోష్ణ స్థితులని తట్టుకోవటం, సన్మాన అవమానాలని తట్టుకోవటం, ఇవన్నీ కూడా నాకు జరిగేవన్నీ కూడా నేను కాదు, ఇది ఆత్మకే చెందుతుంది అనేటువంటి భావనలో ఎవడుంటాడో వాడే నిజమైన ధ్యాన యోగాన్ని ఆచరించేటువంటి వాడు. మరి ఇప్పుడు ఈ కృష్ణుడు ఈ చెప్పినటువంటి ఈ లక్షణాలు ఈ బ్రహ్మకుమారీలు కానీ లేకపోతే ఈ జగ్గి వాసుదేవ్ గారు వాళ్ళ ముఠాలు కానీ తర్వాత ఈ పిరమిడ్ వాళ్ళు కానీ ఇంకా త్రైత సిద్ధాంతాలు కానీ రమణానంద మహర్షి కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంతో వస్తుంది. వీళ్ళందరూ పాటిస్తున్నారా లేదా అనేది ప్రేక్షకులు తర్వాత ఆటలో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళని వాళ్ళని ప్రశ్నించుకోవాలి. అది సార్ నేను చెప్పదలిగాను. ఒక చిన్న పాయింట్ ఏంటంటే, అసలు ఇంకా ధ్యానం ఎలా చేయాలో కృష్ణ పరమాత్మ ఇంకా చెప్పలేదు. అవును, అంటే ధ్యానం చేసే ముందుగా ఇటువంటి లక్షణాలను సంతరించుకోండి, లక్షణాలను పెంపొందించుకోండి అని చెప్తా వచ్చి దాని తర్వాత ధ్యానంకి కూర్చోవాలని చెప్తాను. అవునండి, కూర్చో కళ్ళు మూసుకో శ్వాసని గమనించి అయిపోయింది అంతే, కుదరదు అసలు, అది కుదరనే కుదరదు. ఇక్కడ మీరు 9వ శ్లోకంలోకి వస్తే, ఇక్కడ 9వ శ్లోకంలోకి వస్తే ఇంకోటి 8వ శ్లోకంలో కూడా చూడండి, 8వ శ్లోకం ఒక్కసారి చూపించండి సార్, చిన్నగా చెప్పేస్తా. శాస్త్ర జ్ఞానాన్ని బడసి పరితృప్తి చెందిన వాడు నిర్వికారుడు జితేంద్రియుడు మట్టి రాయి బంగారం పట్ల సమబుద్ధి కలవాడైన యోగి యోగారుడు అనబడతాడు. చూడండి, మట్టి రాయి కూడా ఈక్వల్ గా ఉండాలి వాడికి, అంటే బంగారాన్ని చూసినా మట్టిని చూసినా కూడా అవి రెండు ఒకటే కదా అనుకునేటువంటి మనస్తత్వం ఉండాలి. ఎంతమందికి ఉంటుంది ఈ లక్షణం? బీకేలు కానీ పిరమిడ్లు కానీ మీరు ఆలోచించుకోవాలి, ప్రజలు కూడా మీరు చూడండి క్లియర్గా చెప్తున్నాడు. శాస్త్ర జ్ఞానాన్ని బడిసి పరితృప్తి చెందిన వాడు నిర్వికారుడు జితేంద్రియుడు మట్టి రాయి బంగారం పట్ల సమబుద్ధి కలవాడు, అట్లాంటి వాడే ఈ యోగారు. యోగం అంటే ఇక్కడ ధ్యాన యోగాన్ని లోకి వెళ్ళడానికి అర్హత ఉంది అని చెప్తున్నాడు ఆయన. అసలు యోగం చేయడానికి కావాల్సిన అర్హతలు చెప్తున్నాడు ఇక్కడ. నీకు శాస్త్ర విజ్ఞానం ఎంతో ఉండొచ్చు, నువ్వు డాక్టర్ అవచ్చు, సైంటిస్ట్ అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు, కానీ వాడు నిర్వికార
నిర్వికారుడుగా ఉండి జితేంద్రియ తత్వం ఉండాలి. అన్ని 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 ఇంద్రియాలను జయించి వాడికి ఎలాంటి తత్వం ఉండాలి? మట్టి, రాయి, బంగారం పట్ల కూడా సమానమైన దృష్టి ఉండాలి. అలా ఉన్నటువంటి వాడే ఈ యోగానికి, ధ్యానానికి అర్హుడవుతాడని కృష్ణ పరమాత్మ క్లియర్గా చెప్తున్నాడు. తర్వాత 9వ శ్లోకానికి వస్తే, సుహృద్మిత్త హరి ఉదాసీన మధ్యస్థ ద్వేష్య బంధుషు సాధుషు పాపేషు అపిచ సమబుద్ధి విశిష్యతే. చూడండి, ఇక్కడ సుహృద్ మిత్ర, సుహృదుడు, మిత్రుడు, శత్రువు, హరి అంటే శత్రువు, ఉదాసీనుడు, మధ్యస్థుడు, విరోధి, బంధువు, వీరియందు, సాధువుల యందు, దురాచారుల యందు కూడా సమబుద్ధి. ఏంటి వీళ్ళేమో, బీకేలో నేను ఒకసారి నా ఫ్రెండ్ చెప్పాడు, ఒక పెద్ద రీజనల్ బ్యాంక్ మేనేజర్ వస్తే ఆయనకి అసలు మహారాజా పోషణ చేశారంట. ఒక రోజంతా మామూలు వాళ్ళని చేవలను చూసినట్టు చూస్తున్నారంట. మరి వాళ్ళు ఏం ధ్యానం నేర్చు, వాళ్ళకి ఏం అర్హత ఉంది? నిజమే వాళ్ళకి ఏం మీరు. అర్హత ఉంది? సుహృదుడు, సహృదయం కలిగిన వాడు, మిత్రుడు, హరి అంటే శత్రువు, ఉదాసీనుడు అంటే ఇద్దరు కొట్టుకుంటున్నారు అనుకోండి, మనకెందుకు లేరా బాబు అని ఉదాసీనత ప్రదర్శిస్తారు అన్నమాట. కొట్టుకుంటే కొట్టుకోనిలే. మధ్యస్థుడు అంటే ఇద్దరిని కొంచెం సముదాయించేవాడు. బంధుషు, బంధువులు, సాధువులందు కూడా ఏముండాలి? దురాచార పరులందు కూడా సమబుద్ధి, రాగద్వేష శూన్యుడైన వాడు శ్రేష్ఠుడు, నిజమైన వాడు వాడే యోగారూఢుడు అవుతున్నాడు. వాడికే ఈ ధ్యానం అనేది, ధ్యానంలో వెళ్ళడానికి అర్హత వస్తుంది అని చెప్తున్నాడు ఈయన పరమాత్ముడు. సో ఈ లక్షణాలన్నీ వీళ్ళందరికీ ఉన్నాయా లేవా? ఈ ధ్యానం నేర్పించే వాళ్ళకి ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి చెప్పినటువంటి మీరు ఆ లక్షణాలన్నీ ఉన్నాయా లేవా అని మీరు మీకు మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. మీరు వెళ్ళండి, మీరు కావాలంటే వాళ్ళ దగ్గర తీసుకోండి. ఎవరిని ఎవరు ఆపేటువంటి శక్తి ఈ లోకంలో ఎవరికి లేదు. కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు మీరు ముందు ఆలోచించుకోండి, ఒక్కసారి ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఈ ధ్యాన యోగాన్ని పఠించి వెళ్ళండి వాళ్ళ దగ్గరికి. వాళ్ళు చెప్పేది, మీరు చెప్పేది, మీరు చదువుకుంది, ఒక్కసారి రెండింటిని కంపేర్ చేసుకొని హ్యాపీగా వెళ్ళండి. తర్వాత సార్ మీరు 13, 14 దగ్గర రండి సార్. అజయ్ గారు 13, 14 దగ్గర, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి శ్లోకాలు. సమం కాయ శిరోగ్రీవం, శిరోగ్రీవం ధారయన్ అచలం స్థిర సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశ చ అనవలోక లోకయన్ ప్రశాంత విగతి భీహి బ్రహ్మచారి వ్రతే స్థిత మన సంయమ్య మచ్చిత్త యుక్త ఆసీత మత్పర. ఈ రెండు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి, దీంట్లో భగవాన్ ఏం చెప్తున్నాడంటే, మేరుదండాన్ని, కంఠాన్ని, శిరస్సును సమానంగా స్థిరంగా నిలిపి కదలక దిక్కులు చూడకుండా నాసికాగ్రమ దృష్టిని నిబద్ధమునర్చి ప్రశాంత చిత్తుడు, భయరహితుడు, భయరహితుడు, బ్రహ్మచర్య వ్రతి అయి మనస్సును నియమించి నాయందు చిత్తం నిలిపి నన్ను మాత్రమే భావిస్తూ సమాహితుడై ఉండాలి. చూడండి, నన్ను మాత్రమే భావిస్తూ నాయందు చిత్తం, కృష్ణ పరమాత్మ యందు చిత్తం నిలపాలి. కానీ చూడండి ఎలా చేయాలో చెప్తున్నాడు ఇక్కడ. ఇక్కడ ఆయన మేరుదండం అంటే వెన్నుపూస, వెన్నుపూస కంఠం శిరస్సుని సమానంగా స్థిరంగా నిలిపి. అంతకుముందు శ్లోకాల్లో ఏం చెప్తాడంటే, నువ్వు ఒక్కడే ఉండాలి, గుంపు గుంపులుగా ధ్యానం చేయకూడదు అని చెప్తాడు. అది నేను మీకు స్కిప్ చేశాను, ఎందుకంటే టైం ఎక్కువ అవుతుందని చెప్తున్నాను. అంతకుముందు శ్లోకాలు మీరు చదువుకుంటే మీకు అర్థం అవుతుంది. ఇంపార్టెంట్వి నేను ఎక్కువ మీద ఫోకస్ చేస్తున్నాను. మేరుదండాన్ని, కంఠాన్ని, శిరస్సును సమంగా స్థిరంగా నిలిపి కదలక, కదలకుండా దిక్కులు చూడకుండా నాసికాగ్రాన అంటే ముక్కు యొక్క చివర కొన మీద దృష్టిని నిలిపి ప్రశాంత చిత్తుడు, ప్రశాంతమైన మనస్సుతోటి, భయరహితుడు, ఎలాంటి భయం లేకుండా బ్రహ్మచర్య వ్రతి, బ్రహ్మచర్యాన్ని పాటించాలంటున్నాడు. బ్రహ్మచర్యం అంటే ఏంటి? గురు శుశ్రూష, భిక్షాన్న గ్రహణం, మైథున వర్జనం, శాస్త్ర పఠనం అనేవి బ్రహ్మచర్య వ్రతంలో చెప్పబడ్డాయి మనకి. గురువుల్ని శుశ్రూష చేయాలి, సేవ చేయాలి. భిక్షాన్న గ్రహణం, భిక్ష ద్వారా అన్నాన్ని గ్రహించాలి. అది ఇప్పుడు మనకి అంత సాధ్యమయ్యేటువంటిది కాదు, కానీ గురువులను మాత్రం మనం శుశ్రూష చేసుకోవచ్చు. అట్లానే మైథున వర్జనం, మైథునం అంటే లైంగిక సంపర్కాన్ని కూడా విసర్జించాలి. శాస్త్ర పఠనం, శాస్త్రాలని పఠించాలి. మరి ఈ నాలుగు ఈ బీకేలు కానీ ఈ పత్రికలు కానీ చేస్తున్నారా లేదో మీరే డిసైడ్ చేసుకోండి. మనవాడు పూర్వపు వీడియోలు చూస్తే మనకు అర్థమైపోద్ది ఏంటని, లేకపోతే న్యూస్ పేపర్లు చూస్తున్నా కూడా వాళ్ళు చేసినటువంటి ఘనకార్యాలు ఏంటో మీ అందరికీ అర్థమైపోతాయి.
దీని గురించి నేను ఇంకా ప్రత్యేకంగా చెప్పనవసరంలా. అలాగే ఈ 13-14 శ్లోకాలు మనకి ధ్యానం అనేది ఎలా చేయాలి, ఎలా కూర్చోవాలి, ఏం చేయాలి, ధ్యానం చేసేటప్పుడు ఏం చేయాలి అనేది చూడండి. దీంట్లో అత్యంత ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే, నా యందు చిత్తం నిలిపి నన్ను మాత్రమే భావిస్తూ సమాహితుడై ఉండాలి. అంతేగాని గాలి పీల్చు, ముక్కు నాసికరంధ్రంలోంచి పీల్చి, వదులు ఏడోలా నుంచి పీల్చేసి, లేకపోతే రెండు ఒకేసారి పీల్చి కింద వదిలితే చీవిడి వస్తుంది తప్పించి నీకు ధ్యానమే రాదు. దీని గురించి నేను కొంచెం కామెంట్ చేస్తాను సార్. నేను చేయండి సార్, చేయండి ప్లీజ్ ప్లీజ్. దీని గురించి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, వీళ్ళు ధ్యానం గురించి ఏం చెప్తున్నారంటే, పత్రి గారు ఏం చెప్తున్నారంటే, ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాస. ఓకే, అది మనకి పెద్దగా కాంట్రడిక్టరీగా అనిపించడం లేదు. నాసికాగ్రము అన్నప్పుడు కొంతమంది నాసికాగ్రంలో అక్కడ శ్వాస ఉంటుంది కాబట్టి శ్వాసని గమనించవచ్చు అని కూడా అర్థాలు చెప్తున్నారు. మనకేం దానివల్ల ప్రాబ్లం లేదు. ఇక్కడ ఇంకొక రెండు ఎక్స్ట్రా పాయింట్లు చేర్చాడు పత్రి. ఆ పాయింట్లు ఏంటంటే, ఏ మంత్రము జపించకూడదు, తర్వాత ఏ దైవ స్వరూపాన్ని ధ్యానించకూడదు. అంటే ఇప్పుడు పత్రి గారు చెప్తున్నటువంటిది ధ్యానము అనే పదానికి సూట్ అవ్వదు భగవద్గీత డెఫినేషన్ ప్రకారం. అవును. తర్వాత ఇంకొక పాయింట్ కూడా ఉంది, మనకి ధ్యానం ఎలా చేయాలి అనే దాంట్లో, సమంకాయం శిరోగ్రీవం, శరీరాన్ని తలను కంఠాన్ని ఒకే సరళ రేఖలో పెట్టాలి అనే కండిషన్ ఇక్కడ చెప్పడం లేదు. శ్వాసని గమనించు, పడుకొని గమనించు, కూర్చొని గమనించు, కుర్చీలో కూర్చో, లేదంటే సైకిల్ దొక్క బండి నడుపుతా కూడా శ్వాసని గమనించు అని చెప్తున్నాడు. అంటే ఈ పాయింట్ కూడా పాటించడం లేదు, ఒకటి పాటించడం లేదు. తర్వాత ఇక్కడ మనకి మీరు చెప్పినటువంటి అత్యంత ముఖ్యమైన పాయింట్, నా యందు చిత్తాన్ని నిలిపి, అంటే ఆ కృష్ణ పరమాత్మని, ఆ కృష్ణ పరమాత్మని ధ్యానించమని చెప్పాడు. సరే, మీరు కృష్ణ కొంతమందికి విష్ణు వైష్ణవులు ఉంటారు, శైవులు ఉంటారు. ఇక్కడ నేను ఓంకారం అని చెప్పాడు శ్రీకృష్ణుడు ఒకటి, మళ్ళీ ఇంకో అలా ఉంది కాబట్టి. సరే సరే, ఇప్పుడు ఈ డెఫినేషన్ ప్రకారం ఆ కృష్ణ పరమాత్మని మనం ధ్యానించాలి, ఆయన ఎందు చిత్తం నిలపాలి, ఆయన్ని మాత్రమే భావిస్తూ ఉండాలి. ఇవన్నీ చేస్తేనే అది భగవద్గీత ప్రకారం ధ్యానం అనిపించుకుంటుంది. మీరు కేవలం శ్వాసను గమనించండి, హిందూ దేవుళ్ళని మనసులో కూడా తలుచుకోవద్దు, వాళ్ళ పేర్లను కానీ వాళ్ళ యొక్క మంత్రాలను కానీ స్తోత్రాలను కానీ స్మరించవద్దు అని చెప్పినప్పుడు అది 100% ధ్యానం అనే పదానికి సూట్ అవడం లేదు. కరెక్ట్ అండి, ఈ డెఫినేషన్ ప్రకారం పూర్తిగా తప్పు అయిపోయింది. హిందూయిజానికి వీళ్ళు దూరం చేస్తున్నారా అనిపిస్తుంది. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే 100% హిందూయిజానికి వీళ్ళు దూరంగా జరగటానికి జనాల్ని మోటివేట్ చేస్తున్నారు. వీళ్ళ వెనకాల ఏమన్నా అరాచక శక్తులు లేకపోతే విదేశీ హస్తాలు ఏమైనా ఉన్నాయో కూడా మనం పరిశీలన చేయాల్సినట్టు. అసలు మీకు ఒక తమాషా, పత్రిని చూస్తే నాకు ఇతను ఏమన్నా ఒక ముస్లిమా అనిపిస్తుంది. మాంత్రికుడిలా ఉంటాడు, ఇప్పుడు అతను గడ్డం పెంచుతాడు, మీసాలు తీసేస్తాడు. ఈ గడ్డం పెంచి మీసాలు తీసేది ముస్లింస్ కదా, వాళ్ళే చేస్తారు నాకు తెలిసినంత వరకు. వాళ్ళే ఒక బొట్టు పెట్టుకోడు, తర్వాత ఒక బొట్టు పెట్టుకోడు. డ్రెస్సింగ్ కూడా ఎలా ఉంటుంది అంటే, ముస్లిం డ్రెస్సింగ్ లాగా ఆ టైప్ ఆఫ్ డ్రెస్సులు వేస్తాడు, హాఫ్ కోట్లు వేస్తాడు. ఇవి ఓవైసీ డ్రెస్సింగ్ ఎలా ఉంటుందో పత్రి డ్రెస్సింగ్ అలాగే ఉంటుంది. ఒక కాషాయ వస్త్రం కట్టుకోవచ్చు, ఎందుకంటే అంత గొప్ప గురువు పొజిషన్ లో ఉన్నాడు, కాషాయ వస్త్రం ధరించవచ్చు. సరే, కాషాయ వస్త్రం వద్దు అనుకుంటే చక్కగా విభూతి రేఖలు ధరించు, లేదంటే బొట్టు పెట్టుకో, ఏమీ ఉండవు. నేనేమో బ్రహ్మర్షిని అంటాడు. మీరు ఎవరో మీరు చెప్పేది భలే ఉంది అయ్యా, మీరు ఎవరో ఇవ్వాలా, ఆయనకి ఆయన ఇచ్చుకున్నాడు. ఆయన వాళ్ళకి వాళ్ళే ఇచ్చుకున్నారండి, అట్లా ఉన్నట్టుంది. ఏం లేదు, వాళ్ళకి వాళ్ళే ఇచ్చుకున్నారు. అంటే ఏం లేదు ఇక్కడ, కానీ మీరు కంటిన్యూ చేయండి, చెప్పండి. ఇప్పుడు మనం ఇట్లా ధ్యానం ఎట్లా చేయాలి, ఎలా కూర్చోవాలి, ఏమి ఉండాలని మనకి చెప్పాడు. ఇప్పుడు తర్వాత
పదిహేడో శ్లోకం చూస్తే యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. యుక్తమైన ఆహారం చూడండి, ఎలాంటి ఆహారం తీసుకోవాలో కూడా చెప్తున్నాడు ఇక్కడ. పరిమితమైనటువంటి ఆహార విహారాలు గలవాడు, జప తపాది కర్మలలో నియమిత ప్రయత్నం ఉనర్చువాడు, పరిమితమైన నిద్రా జాగరణలు కలవాడు అయిన పురుషునికి సంసార దుఃఖ నాశికమైన ధ్యానం అవుతుంది. చూడండి ఎలా చెప్తున్నాడంటే కృష్ణుడు, ఏం చేయ, ఎక్కువ తినకూడదు, ఎక్కువ నిద్రపోకూడదు, ఎక్కువ మేలుకోకూడదు, జప తపాది కర్మలలో నియమిత ప్రయత్నం ఉనర్చువాడు. చూడండి జపము తపము కర్మలు చేయాలని చెప్తున్నాడు, ఎక్కడ కర్మల్ని విసర్జించొద్దని చెప్పట్లా, కాతే అనాసక్తుడు అయి చెయ్యని చెప్తున్నాడు, కర్మ ఫలితాన్ని దైవార్పణం చేయమని చెప్తున్నాడు. చూడండి ఎంత క్లియర్ గా ఎంత అద్భుతంగా చెప్పేటువంటి, ఎలాంటి ఆహారం, పరిమితమైన ఆహార విహారాలు కలిగి జపతపాది కర్మల యందు పరిమితమైన ప్రయత్నం కలిగి నియమితమైన అంటే నిర్దిష్ట కాల ప్రమాణాలు కలిగిన నిద్రా జాగరణలు నిద్రపోవటం మళ్ళీ మేల్కోవడం కలిగి ఉండే వానికి సంసార దుఃఖాన్ని పోగొట్టే ధ్యానం కుదురుతుంది. ఎలాంటి వాడికి ధ్యానం కుదురుతుంది అని చెప్తున్నాడు క్లియర్ గా. మరి ఈ పత్రీలు కానీ బీకేలు కానీ వీళ్ళు ఇలాంటి ఆహారాలు ఇలాంటి నిద్రలు ఇలాంటి కర్మలు జపాలు తపాలు ఇవన్నీ చేస్తున్నారా, సంసార దుఃఖ నాశకమైన ధ్యానం అలాంటి వాళ్ళకే అలవడుతుందని క్లియర్ గా చెప్తున్నాడు. తర్వాత నెక్స్ట్ 19వ శ్లోకంలోకి వస్తే చూడండి, యదా దీపో నివాతస్తో నేంగతే శోకమాశ్రితాః యోగినో యత చిత్తస్య యుఞ్యతో యోగమాత్మనః. ఆత్మయోగం అభ్యసించేవాని అచంచల చిత్తం గాలిలోని చోట ఉండే దీపశిఖ ఉపమానంగా చెప్పబడింది. చూడండి ఆత్మయోగం ఈ ధ్యాన యోగం అభ్యసించే వాడి యొక్క మనస్సు ఎలా ఉంటుందయ్యా అంటే గాలి లేని చోట ఎలా అయితే దీపశిఖ వెలుగుతూ ఉంటుందో అలా ఉంటుంది అని క్లియర్ గా చెప్తున్నాడు. మనం ఒక మాట అనగానే వాడే రెండు మాటలు తోలడు, నువ్వు నిన్ను నిన్ను ప్రొవోకేట్ చేసినా కూడా అతనిలో ఎలాంటి ఉండదు. మీరు ఒక్కసారి ఈ బీకేల్ని కానీ ఈ పిరమిడ్లు కానీ మీరు ప్రొవోకేట్ చేసి చూడండి, మిమ్మల్ని అమ్మనా బూతులు తిట్టకపోతే నా పేరు తిప్పెట్టండి. మరి ఇక్కడ ఒక మాట చెప్తాను సార్, నేను ఈ మధ్య కామెంట్లలో ఒకటి పెట్టాడు, TV9 వాళ్ళంట పిరమిడ్ వాళ్ళని విమర్శించారంట, 6 నెలల్లో ఆ TV9 కి సంబంధించిన వాడు కూడా చచ్చిపోయాడంట. ఇప్పుడు TV9 తర్వాత మీరే విమర్శిస్తున్నారు అని శాపాలు పెడుతున్నారు, ఇదేనా ధ్యానం చేసే వాళ్ళ పద్ధతి? అదే భలే ఉందండి, చెప్పండి సార్ అజయ్ గారు ఇంకా వద్దులేండి, ఇంకా కంటిన్యూ చేసేయండి, మనం మాట్లాడే డిలే అయిపోద్ది, మీరు మా 45 కంప్లీట్ చేసిన మాట్లాడదాం మనం. ఓకే ఓకే సార్ ఓకే. అయితే ఇప్పుడు ఇంకా వీటిల్లో మనం ఇట్లా చూసుకుంటూ వెళ్తే చూడండి 26వ శ్లోకంలో కూడా అద్భుతమైనటువంటి మాటలతోటి మనకి శ్రీకృష్ణ భగవానుడు చెప్తున్నాడు మనకి. చూడండి, యతః యతః నిశ్చరతి మనః చంచలం అస్థిరం తతః తతః నియమ్య ఏతత్ ఆత్మని ఏవ వశం నయేత్. చంచలం చంచలము అస్థిరము అయినటువంటి మనస్సు ఏ ఏ విషయాల వైపు పరిగెడుతుందో ఆయా విషయాల నుండి నివర్తిల్లజేసి మరల్చి ఈ మనస్సును ఆత్మయందే ఆధీనం పొందవచ్చు. చూడండి మనస్సుని ఎట్లా కంట్రోల్ చేయాల్సి చెప్తున్నాడు క్లియర్ గా మనకి. వీటన్నిటికీ మూల కారణం అనేది మనస్సే. ఈ మనస్సుని ఎలా కంట్రోల్ చేయాలో చెప్తున్నాడు. చూడండి అచంచలము అస్థిరమైనటువంటి ఈ మనస్సు ఏ ఏ విషయాల వైపు పరిగెడుతుందో ఆయా విషయాల నుండి వాటిని దూరం మరల్చాలంట. ఎలా మరల్చాలనే తర్వాత చెప్తాడు, మళ్ళీ రాబోయేటువంటి శ్లోకాల్లో మనస్సుని మీరు ఎలా కంట్రోల్ చేసుకోవాలో అది కూడా శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు. ఇప్పుడు మనసు ఏమేమి చేస్తుందో అనేది చెప్తున్నాడు అనమాట. తర్వాత మనం ఈ 28వ శ్లోకం చూస్తే ఈ విధంగా చూడండి, ఈ విధంగా మనస్సును సర్వదా యోగస్థమునర్చి నిష్పాపుడైన యోగి అనాయాసంగా బ్రహ్మాన్ని అనుభూతి చేసుకుని నిరతిశయమైన సుఖాన్ని పొందుతాడు. చూడండి మనస్సుని ఎట్లయితే కంట్రోల్ చేసుకున్న వాడైతే వాడు ఈ ధ్యాన యోగాన్ని అవలంబించుకొని వాడు బ్రహ్మాండమైనటువంటి అనుభూతిని పొందుతున్నాడని చెప్తాడు. తర్వాత 29వ శ్లోకం అద్భుతమైనటువంటి శ్లోకం. ఈ శ్లోకం అనేది అసలు ఈ నాకు తెలిసి ఈ ధ్యాన యోగంలోని హైలైట్ శ్లోకం అంటే ఇదే, సర్వభూత స్థమాత్మానాం సర్వభూతాని ఆత్మని ఈక్షతే యోగియుక్తాత్మ సర్వత్రా సమదర్శన.
చూడండి, మనుషుల్లో రకరకాలు ఉంటాయి. ఒక్కొక్క ఒక్కొక్కటి చూస్తే పొట్టబుద్ధి అయితే, ఒక్కొక్కటి చూస్తే పెట్టబుద్ధి అయితే అంటారు. చూడండి, మరి అందరిలో అందరూ సమానం అంటారు, మనుషులందరూ సమానం అని అంటారు. మరి మనుషులందరూ సమానం అనేటువంటి భావన నీకు ఎలా వస్తుంది? అసలు ఎలా వస్తుంది అంటే, వాడు కూడా ఒక ఆత్మే, నేను ఎలానో వాడు కూడా అలాగే అనేటువంటి భావన నీలో ఉంటే అది వస్తుంది. సర్వభూత సమాత్మానం సర్వభూతానిచ ఆత్మని ఈక్షతే యోగియుక్తాత్మ సర్వత్రా సమదర్శన. చూడండి ఏం చెప్తున్నాడు, భూతాల్లో బ్రహ్మమును దర్శించేవాడు సమాహిత చిత్తుడు అయిన పురుషుడు ఆత్మను ఆ బ్రహ్మస్తంభ పర్యంతం అంతటా ఉన్నట్లుగా బ్రహ్మాది స్థావరాంతం అయిన భూతాలన్నిటిలోనూ ఆత్మలో దర్శిస్తాడు. అంటే ఒక మనిషిని చూస్తే వీడు ఒక ఆత్మ, ఇంకో మనిషిని చూస్తే వీడు ఒక ఆత్మ, అట్లా అందరూ ఆత్మస్వరూపులే అనేటువంటి ఎరుక ఎప్పుడైతే ఈ మనిషికి వస్తుందో అప్పుడే అందరూ ఒకటే అనేటువంటి భావం వస్తుంది. ఈ శ్లోకాన్ని నుంచే తీసుకునే, ఈ శ్లోకం నెక్స్ట్ రాబోయేటువంటి శ్లోకాలను తీసుకునే బైబిల్ లో కూడా చాలా చాలా విషయాలు చెప్పారు, అది మీకు నెక్స్ట్ దాంట్లో చెప్తాను. ఇంకొకటి 20-30వ శ్లోకం, ఈ 29వ శ్లోకం చాలా ఇంపార్టెంట్ అండి. సర్వభూత స్తమాత్మానం సర్వభూతాని ఆత్మని ఈక్షతే యోగ యుక్తాత్మ సర్వత్రా సమదర్శన. నేను ఒక ఆత్మని, అతను ఒక ఆత్మ, మిగతా సర్వజీవులు కూడా ఆత్మస్వరూపాలే అనేటువంటి ఎరుక నీలో ఉండాలి. ఆ ఉన్నప్పుడే అందరూ ఒకటే అనేటువంటి భావం నీలో వస్తుందిరా బాబు అని శ్రీకృష్ణ పరమాత్ముడు క్లియర్ గా చెప్తున్నాడు. తర్వాత 30వ శ్లోకం చూస్తే, యో మాం పశ్యతి యహ మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మై పశ్యతి తస్య అహం న ప్రణశ్యామి సహ చ మే న ప్రణశ్యతి. ఎవడు సర్వభూతాల్లో నన్ను చూస్తున్నాడు మరియు నాలో జగత్తునంతా భూతాలన్నింటినీ చూస్తున్నాడు, నేను వానికి అదృశ్యుణ్ణి కాను మరియు అతడు నాకు పరోక్షకుడు కాదు. చూడండి, నిన్ను వలే నీ వాడు నీ పొరుగు వాడిని ప్రేమించు అని చెప్తారు చూసారా బైబిల్లో, వీటి నుంచే తీసుకున్నారు అవన్నీ కూడా వాళ్ళు. ఎవడు సర్వభూతాల్లో నన్ను చూస్తున్నాడు, ఒక ఒక కుక్కను చూసాం అది పరమాత్మ శ్రీకృష్ణ భగవానుడు, ఒక కాకిని చూసాం అది శ్రీకృష్ణ పరమాత్ముడు, ఒక మనిషిని చూసాం, ఒక పని మనిషిని చూసాం, ఒక మేనేజర్ని చూసాం, అందరిలో కృష్ణ భగవానునే చూస్తున్నాం అనుకోండి, అప్పుడు మనకి భేదభావం అనేది నశించిపోతుంది. అలాంటి వ్యక్తి ఒక్క నిమిషం ఇక్కడ చిన్న, నేను ఒక చిన్న కరెక్షన్ చెప్తాను. ఏంటంటే మీరు చెప్పింది కరెక్టే, కానీ కొంచెం దాని లోపల డీప్ మీనింగ్ మనం చూస్తే, ఇక్కడ మీరు శ్లోకం చూస్తే యహ సర్వత్ర మాం పశ్యతి మయీచ సర్వం పశ్యతి అహం తస్య నా ప్రణశ్యామి సాచామే నా ప్రణశ్యతి అని ఉంది కదా. ఇక్కడ ఎందులో అన్నిట్లో అనేది ముందు శ్లోకంలో మనకి సర్వభూతస్థం సర్వభూతాని, ఈ భూతాలు అంటే పంచభూతాలు, ఈ సమస్త జగత్తు అంతా కూడా పంచభూతాలే, పంచభూతాలకు విడిగా ఈ బ్రహ్మాండం అనేది లేదు. ఈ ఇప్పుడు ఇప్పుడు ఈ పంచభూతాలలో ఉండే శక్తి, పంచభూతాల యొక్క ఉనికి మరియు వాటి యొక్క క్రియలు, వీటన్నింటికి వాటికి శక్తి ఎక్కడో ఎక్కడి నుంచి వస్తుంది? గాలి వీస్తుంది, మళ్ళీ మనకి సూర్యుడి నుంచి వెలుగు వస్తుంది. ఇలా ఈ పంచభూతాల యొక్క శక్తి అన్నింటికి ఆధారం ఆధేయం ఎవరు అంటే బ్రహ్మమే. సూర్యుడి నుంచి వేడి వచ్చినా, చంద్రుడి నుంచి చల్లదనం వచ్చినా, మరియు గాలి నుంచి మనకి గాలే ప్రాణాధారం, గాలి నుంచి ప్రాణశక్తి వచ్చినా, వీటన్నింటికి మూలం ఆ పరబ్రహ్మ స్వరూపమే, ఆ పరబ్రహ్మమే. మరియు సకల భూతాలలో సకల జీవుల్లో హృదయార్జున తిష్టతి అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు. సకల జీవుల హృదయాల్లో ఆత్మస్వరూపంగా ఉన్నాడు. ఇప్పుడు సకల జీవుల్లో సకల భూతాల్లో మనం ఆ కృష్ణ పరమాత్మను దర్శించాలి అంటే వేణునాదాన్ని వేణువును పట్టుకొని దేవాలయంలో ఒక అర్చామూర్తిగా శ్రీకృష్ణుడు ఎలా ఉన్నాడో సకల జీవుల హృదయాల్లో అలా ఉన్నాడని భావించడం పొరపాటు. దేవాలయంలో ఉన్న స్వరూపం ఏంటంటే అర్చావతార మూర్తి అది. ఆయన భూమి మీదకి అవతారం ధరించినప్పుడు ఆ రూపంలో వచ్చాడు, కానీ సకల జీవుల హృదయాల్లో ఆయన చైతన్య స్వరూపంగా ఉన్నాడు. మన పొట్టలో జఠరాగ్ని రూపంలో ఆహారాన్ని జీర్ణం చేస్తున్నాడు, హృదయ స్థానంలో ఉండి మన శరీరంలో ఉండే జీవక్రియలన్నింటినీ నియంత్రిస్తూ ఉన్నాడు. అలా ఆత్మస్వరూపంలో ఉన్నాడని మనం భావించాలి. నా శరీరంలో ఏ చైతన్యం ఉందో మీ శరీరంలోనే అదే చైతన్యం ఉంది,
ఒక పందిలోను కుక్కలోను అన్నింటిలోనూ కూడా అదే చైతన్యం ఉండడం వల్లనే అవి జీవంతో ఉన్నాయి. ఇది జీవులు తర్వాత చెప్పండి. ఈ చైతన్య శక్తి అనేది ఇప్పుడు మీలాంటి మెచ్యూర్ గా ఉన్న మెచ్యూరిటీ సాధించిన వాళ్ళకి మీరు చెప్పింది అద్భుతంగా సెట్ అయింది. కానీ కానీ ఇప్పుడు చదువు సంధి రాని వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు శ్రీకృష్ణుడు మీరు అన్నారు చూసారా, వేడుధారి అయినటువంటి సవిగ్రహ మూర్తి పూజలు అందుకునేటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడిని అందరిలో చూశాడు అనుకోండి, అతనికి ఈజీగా అర్థం అవుతుంది అంటే వేణుతారిగా ఉన్నటువంటి ఆ కృష్ణ పరమాత్మని కూడా చూడొచ్చు. కానీ ఇక్కడ మనకి సమస్య ఏంటంటే, మనం ఇలా సకల జీవుల హృదయాల్లో ఆ కృష్ణ పరమాత్మ ఉన్నాడు అంటే వెంటనే బీకేలు వచ్చేసి పందిలో కుక్కలో పరమాత్మ ఉన్నాడా, మరి ఈ రేపిస్ట్ లో పరమాత్మ ఉన్నాడా అని అడుగుతారు. అందుకేసమే నేను ఇది వివరణ ఇచ్చాను. నాకు అర్థమైంది, ఇది కొంచెం మెచ్యూరిటీ ఉన్న వాళ్ళకి మీరు చెప్పింది బాగా అర్థం అవుతుంది. అంటే ఇప్పుడు మన 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 టార్గెట్ ఎవరంటే మన టార్గెట్ వాళ్ళే. ఇప్పుడు సాధారణ భక్తులైన హిందువులకి మనం ఇంత వివరణ చెప్పాల్సిన అవసరం లేదు. మన టార్గెట్ మనల్ని విమర్శించే వాళ్ళే. అవునండి. సో ఈ చైతన్య శుద్ధ చైతన్య రూపమే ప్రతి జీవిలో ఉంటుంది. అదే నీలో ఉంది, అదే మిగతా వాళ్ళలో ఉంది అనేటువంటి భావనకి నువ్వు లోన్ అవ్వాలనేది కృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు. అలాంటి వాడే నాకు ప్రియుడు అవుతాడు అని కూడా చెప్తాడు. తర్వాత చూడండి మళ్ళీ 32 లో 31 లో కూడా దాదాపు అదే అర్థం వస్తుంది. 32 లో చూస్తే పార్థ ఎవడు భూతాలన్నిటిలోనూ తనతోటో పోల్చుకుంటూ సుఖాన్ని గాని దుఃఖాన్ని గాని స్వభావంతో చూస్తాడో ఆ సమదర్శి ఆత్మ గాని శ్రేష్ఠుడని తలంచబడేవాడు అవుతాడు అని చెప్తున్నాడు. చూడండి 32లో కూడా చూడండి, ఈ భూతాలన్నింటినీ తనతో పోల్చుకుంటాడు, సుఖాన్ని గాని దుఃఖాన్ని గాని సమంగా తీసుకుంటాడు, వాడు శ్రేష్ఠుడు ఆత్మ గాని జ్ఞాని సమదర్శి అని కూడా చెప్తున్నాడు కృష్ణుడు. సో ఈ లక్షణాలన్నీ మన పిరమిడ్ వాళ్ళకి గాని బీకే వాళ్ళకి గాని ఉన్నాయో లేవో మీరే ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే మనకి క్లియర్ గా అర్థం అవుతుంది. ఇప్పుడు ఇంత చెప్పిన తర్వాత 33వ శ్లోకంలో ఇక అర్జునుడు క్వశ్చన్స్ అడుగుతాడండి. ఒక 3 శ్లోకాలలో ఆయన క్వశ్చన్స్ అడుగుతాడు అనమాట. ఒక 2 శ్లోకాలు ఉన్నాయి 33 34లో. ఏమి క్వశ్చన్లు అడుగుతున్నాడు చూడండి అర్జునుడు. అర్జునుడు వాచ, మధుసూదన, మనస్సును లయ విక్షేప శూన్యమై కేవల ఆత్మకారంలో వెలయు సమత్వ యోగాన్ని నీవు చెప్పావు. చంచల స్వభావమైన మనస్సుతో ఈ సమత్వ భావం ఎలా స్థిరమవుతుందో గ్రహించలేకున్నాను. చూడండి, చంచలమైన మనస్సుతోటి ఇలా అందరినీ స్వరూపంగా చూడు, చైతన్య స్వరూపంగా చూడటం అనేది అసలు ఎలా సాధ్యపడిద్ది అయ్యా బాబు, నాకు వల్ల కావట్లేదు అని చెప్తున్నాడు కృష్ణుడు. అది అవుతుందా అని అడుగుతున్నాడు. మళ్ళీ తర్వాత 34లో మీరు చూస్తే ఏమవుతుంది, కృష్ణ, మనస్సు అతి చంచలము ప్రబలము, శరీరేంద్రియాలకు క్షోభను కలిగించేది అయి ఉంది. దీన్ని విషయ వాసనల నుండి నివర్తిల్లజేయటం అత్యంత కఠినము, కనుక దీన్ని నిరోధించటం ఆకాశంలో వాయువుని నిరోధించే ప్రయత్నం వల్ల అసాధ్యమని ఎంచుతున్నాను. చూడండి, మనస్సుని కంట్రోల్ చేసుకోవడం వల్ల కావట్లేదు కృష్ణ పరమాత్మ. దీన్ని ఇంకా చూడండి ఎలా పోలుస్తున్నాడు, ఆకాశంలో ఉండేటువంటి వాయువుని ఎట్లా అయితే పట్టుకోలేమో ఈ మనస్సును కూడా అట్లా పట్టుకోలేము, ఏం చేయమంటావు కృష్ణ భగవానుడా అని అంటుంటే అప్పుడు ఆయన చూడండి ఏం చెప్తున్నాడు, అసంశయం మహాబాహో మనో దుర్విగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతి. అసంశయం ఓ మహాబాహో, దీర్ఘమైనటువంటి బాహువులు ఉన్నటువంటి ఓ అర్జున, అసంశయం ఇంపాసిబుల్ అని చెప్తున్నాడు. మనో దుర్విగ్రహం చలం, మనస్సుని కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టమయ్యా, హైలీ ఇంపాసిబుల్ అయ్యా, కానీ 2 పద్ధతులు ఉన్నాయ్యా బాబు, ఆ 2 పద్ధతులు కనుక నువ్వు కనుక అలవర్చుకుంటే ఖచ్చితంగా నువ్వు మనస్సుని కంట్రోల్ చేయగలుగుతాడు. ఏంటంటే అభ్యాసేనతు కౌంతేయ, ఓ కుంతి కుమారుడా అభ్యాసం చెయ్యి, అభ్యాసం ప్రాక్టీస్, వైరాగ్యేణ చ గృహ్యతి, విరాగం వైరాగ్యం సాక్రిఫైస్ ద్వారా నువ్వు ఈ మనస్సుని కంట్రోల్ చేసుకోవచ్చు స్వామి అని చెప్తున్నాడు. ధ్యానం పిరమిడ్ లో కానీ బీకేలు కానీ ఈ శ్లోకాన్ని ఎవడైనా చెప్తాడా, అసలు మనస్సును ఎలా కంట్రోల్ చేసుకోవాలో వాళ్ళకే తెలియదు, ఇక మీకేం చెప్తారయ్యా, మీరు పెద్ద పెద్ద చదువులు చదివినటువంటి మహానుభావులారా, డాక్టర్లారా, లాయర్లారా, మీరందరూ ఒక్కసారి మీ చెప్పండి సార్. అంటే మీ ఇక్కడ చిన్న పాయింట్ అంటే మనస్సుని నిగ్రహించుకోండి, విషయాల నుంచి మీ యొక్క మనస్సుని దూరంగా తీసుకువెళ్ళండి అని కృష్ణ పరమాత్మ చెప్తూ ఉంటే
అక్కడ నీకు నచ్చిన అమ్మాయితో ఇల్లు తిరుగు, ఆ అమ్మాయికి నీకు ఓకే ఓకే అయితే మిగతా వాళ్ళకి ఏంటి ప్రాబ్లం? ఇక్కడ ఇంకొక పాయింట్ ఉంది, ఇక్కడ అభ్యాసము వైరాగ్యము. ఈ అభ్యాసంగా మనం ఈ అభ్యాసంలో మనం కూర్చొని గంటలు గంటలు ఆ శ్వాసనో లేదా నాసికాగ్రాన్నో గమనించడం అనేది అభ్యాసం అనుకుంటే అది ఒక్కటే సరిపోదు, వైరాగ్యం కావాలి, నీకు అన్నింటి మీద విరక్తి కావాలి. అజయ్ గారు, అజయ్ గారు అది కూడా కాదు, అసలు అసలు గాలి అనే పదం ఈ 32 36 35 శ్లోకాలు ఎక్కడైనా వచ్చిందా? గాలిని పీల్చడం గానీ వదలటం అనేది శ్లోకాలు ఎక్కడైనా వచ్చిందా? నాకు తెలిసి అంత ఏ బ్రహ్మము అంటే బ్రహ్మము గురించి వస్తుంది, తర్వాత సర్వత్రా ఈ ఆత్మస్వరూపం ఉందని వస్తుంది, వైరాగ్యం గురించి వస్తుంది, ఇంకా నిష్కామ కర్మ గురించి వస్తుంది, కానీ ముక్కులో గాలి ముక్తి మార్గం అని ఎక్కడ చెప్పలేదు. లేనే లేదు అసలు, అదే లేనే లేదు. వీళ్ళంతా రాంగ్ ప్రాపగాండా చేస్తున్నారు సార్, వీళ్ళంతా రాంగ్ ప్రాపగాండా చేస్తున్నారు. ఈ ఒక్క శ్లోకంతో అసంశయం మహాబాహో మనో దుర్గ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యాన చ గృహ్యతే. చూడండి, ఈ ఈ దీంట్లో అద్భుతమైనటువంటి ఈ రెండో శ్లోకం నేను ఇందాక చెప్పాను, సర్వభూత స్తమాత్మానం సర్వభూత భూతానిచ ఆత్మని ఈక్షతే యోగియుక్తాత్మ సర్వత్రా సమదర్శిన అని చెప్తే ఇక్కడ ఏం చెప్తున్నాడు చూడండి, అసంశయం మహాబాహో మనో దుర్విగ్రహం చలం అభ్యాసేన తు కౌంతే వైరాగ్యాన చ గృహ్యతే. అక్కడ అన్నిట్లో నువ్వు ఆ శుద్ధ చైతన్యాన్ని దర్శించు, ఆత్మని దర్శించు అని చెప్తున్నాడు. ఇక్కడేమో ప్రాక్టీస్ చేయాలి, నువ్వు సాక్రిఫైస్ చేయాలి, వైరాగ్యం చేసుకోవాలి, విరాగం ఇదంటే నాకు వద్దు, ఇదంటే నాకు వద్దు, ఎవడని తీసుకొచ్చి బిఎండబ్ల్యూ కార్ వస్తే నాకు వద్దురా బాబు అనాలి, అది వైరాగ్యం అంటే. ప్రాక్టీస్ వైరాగ్యం చేతే ఈ ధ్యానం అనేది వస్తుందని చెప్తున్నాడు. ఈ బీకేలు కానీ పిరమిడ్లు కానీ మీరు ఏదైనా తీసుకెళ్ళి ఇవ్వండి, ఈ వైరాగ్యం చూపిస్తారేమో చూడండి, లేదా కనీసం ఆ పక్కన వాళ్ళకన్నా ఇస్తారేమో చూడండి మీరు. అదండి అజయ్ గారు, తర్వాత చూడండి ఇది అయిపోయిన తర్వాత ఈ 37 శ్లోకంలోకి వస్తే కనుక మనం మళ్ళీ అర్జునుడికి ఇంకో డౌట్ వచ్చింది ఇక్కడ. అర్జునుడు అర్జున ఉవాచ, కృష్ణ శ్రద్ధతో యోగ సాధనను ఆరంభించిన నియమరాహిత్యం చేత యోగ భ్రష్ట చిత్తుడు యోగ సిద్ధిని పొందడు, మరి వాడు ఎట్టి గతిని పొందుతాడు? అసలు అద్భుతమైనటువంటి ఇదండి ఇది, అసలు అద్భుతమైనటువంటి ప్రశ్న సార్. అసలు మా హ్యాట్స్ ఆఫ్ టు అర్జున, నిజంగా ఈ బీకేలకు కానీ పిరమిడ్కి వెళ్ళేవాడు ఇలాంటి క్వశ్చన్లు ఎప్పుడన్నా మీరు అడిగారు? అసలు అవును, వీళ్ళు అడిగే క్వశ్చన్ ఏమి లేదు, వీళ్ళు అడిగే క్వశ్చన్ నాకు ఈ కాలు నొప్పో చేయి నొప్పో ఎప్పుడు తగ్గిపోద్ది, తర్వాత నాకు డబ్బులు ఎప్పుడు వస్తాయి, నాకు రావాల్సిన అప్పులు ఎప్పుడు వస్తాయి, ఇవే వీళ్ళు అడిగే క్వశ్చన్లు. బీకేఎల్ని అయితే ఇంక చెప్పనివ్వలే, సత్యయుగం ఎప్పుడు వస్తుంది, నాకు సత్యయుగంలో బంగారు బిల్డింగ్లు ఇస్తారా? చూడండి కృష్ణుడు అర్జునుడు ఏమడుగుతున్నాడు అంటే, శ్రద్ధతో యోగ సాధన చేసినా కూడా ఆ యోగ ఆ ధ్యాన సాధన చేసినా కూడా ఆ ధ్యానం సరిగ్గా నిలబడలేదు అనుకోండి ఏమైద్ది అని అడుగుతున్నాడు కృష్ణుడిని. చూడండి రెండో దాంట్లో కూడా ఇవి 38లో కూడా 38 శ్లోకంలో చూడు చూడండి, కృష్ణ బ్రహ్మప్రాప్తి పదంలో కర్మ ధ్యాన మార్గాల నుండి భ్రష్టుడు విమూఢుడు నిరాశ్రయుడు అయిన యోగి చెదిరిన మేఘం వల్లే వినాశనాన్ని పొందడు కదా. చూడండి ఈ బ్రహ్మప్రాప్తి పదంలో అంటే ఈ ధ్యానంలో ఈ బ్రహ్మాన్ని తలుచుకునేటువంటి ఈ క్రమంలో ఒకవేళ కనుక ఈ ధ్యాన మార్గం నుంచి విడిపోతే నేను నన్ను ఎవరు రక్షిస్తారు, నేను భ్రష్టుడు అవుతానా అని అడుగుతున్నాడు కృష్ణుడిని. 39లో కూడా అలాంటి సంశయాన్ని ఆయన ప్రకటిస్తాడు. అప్పుడు కృష్ణుడు ఒక అద్భుతమైనటువంటి శ్లోక అద్భుతమైనటువంటి ఆన్సర్ ఇస్తాడండి. చూడండి 39లో కూడా, కృష్ణ ఈ నా సందేహాన్ని సంపూర్ణంగా నివారించడానికి నీవే సమర్థుడవు, నీవు కాకుండా తదితరములైన ఋషులు కానీ దేవతలు కానీ ఈ సంశయాన్ని తీర్చాలంటే. అప్పుడు కృష్ణుడు చూడండి భగవాన్ ఉవాచ చెబుతున్నాడు, పార్థ నయేవ ఇహ నా అమృత వినాశః తస్య విద్యతే నా హి కళ్యాణకృత్ కశ్చిత్ దుర్గతిం తాత గచ్చతి. భగవాన్ శ్రీకృష్ణుడు పలికిన, అర్జున వానికి యోగ ప్రష్టుడికి ఈ లోకంలో పాతిత్యం శిష్యుల నింద కలగదు. చూడండి ఆ యోగాన్ని నుంచి బయటికి వెళ్ళిపోయిన వాడికి ఈ లోకంలో మానవ లోకంలో వాడిని ఎవడు నిందించడంట, వాడిని ఏ వీడు యోగ ధ్యాన యోగంలో నుంచి మానేశాడు రా అని
ఎవడన్నా మాట వరుస కన్నా కూడా వాడికి అలాంటి ఏమి కూడా వాడికి తగలవు. తర్వాత పరలోకంలో కూడా నరక ప్రాప్తి ఉన్నవాటివి కలగవు. చాలా మంది డౌట్ వస్తాయి, నేను ధ్యానం చేస్తున్నట్టే మధ్యలో మానేసేసాను, భగవంతుడు నా మీద కోపడతాడేమో, ఇలాంటి లేనిపోని క్వశ్చన్స్ అన్ని మనకు వస్తుంటాయి. దానికి కృష్ణుడు క్లియర్ గా చెప్తున్నాడు, సో మంచి ఉన్నవాడు ఎవడు అధోగతిని పొందడు. చూడండి ఎంత అద్భుతమైనటువంటి కళ్యాణ కశ్చిత్ దుర్గతి నగచ్చితి, ఎవడు మంచి చేసేవాడు. చూడండి మొత్తం భగవద్గీత మొత్తం సారం మొత్తం మంచి అనే దాని, ఎవడైతే మంచి చేస్తాడో వాడికి అసలు దుర్గతి అనేదే ఉండనే ఉండదు అని చెప్తున్నాడు. నువ్వు యోగం చెయ్యి, ధ్యానం చెయ్యి, ఏవైనా చెయ్యి, కానీ పక్కవాడికి నువ్వు కనుక హాని చేసావంటే కనుక ఇవన్నీ గంగలో పోసినటువంటి పన్నీర్ లాగా అయిపోతాయి. కాబట్టి ముఖ్యమైనది ఏంటంటే మంచి చేయటం, ఇతరులకి మంచి చేయటం అనేటువంటి అలవాటు చేసుకోవాలి. అదే మెయిన్ కృష్ణ భగవానుడు ఇవన్నీ చెప్పేది ఎందుకు, డూ గుడ్ బీ గుడ్, ఫైనల్ గా వచ్చేది అదే. మీరు ఎన్ని శాస్త్రాలు చదవండి, ఎన్ని ఉపనిషత్తులు చదవండి, మా పురాణాలు చదవండి, అన్ని చదవండి, అన్ని చదివిన తర్వాత వాటన్నిటిలో ఖురాన్ బైబిల్ ఇలాంటివి ఉండవులే కానివ్వండి, హిందూ గ్రంథాలన్నిటి చదవండి, చివరికి నీకు తెలియదు ఏందయ్యా అంటే డూ గుడ్ బీ గుడ్, మంచిగా ఉండు, మంచి చెయ్యి అనేదే మనకి క్లియర్ గా చెప్తుంది. దీంట్లో కూడా అదే చెప్తున్నాడు, కళ్యాణ కృత్ మంచి ఉనర్చువాడు ఖచ్చిత్ ఎవడు అధోగతి అధోగతి దుర్గతి అధోగతిని నగచ్చతి పొందడు. ఇక్కడ యోగ భ్రష్టు ఇక్కడ కళ్యాణ ఒక్క నిమిషం సార్, కళ్యాణ కృత్ అంటే మంచిని వనొచ్చువాడు అని రాశారు, కానీ నాకైతే ఇక్కడ మీనింగ్ ఏమనిపిస్తుంది అంటే కళ్యాణ కృత్ అంటే ఈ యోగము ఈ ధ్యానము అనేటువంటివి కళ్యాణ క్రియలు, అంటే సాధారణ స్థితిలో ఉన్నటువంటి జీవాత్మను ఇవి బ్రహ్మీభూతుడుగా సాక్షాత్తు ఆ పరబ్రహ్మలో లీనమయ్యేటట్టుగా చేసే క్రియని ఈ కళ్యాణ క్రియలు అన్నారు. ఇక్కడ మంచి అనే దాని అనే పదం కంటే కూడా సాధన ధ్యానము అనేది తీసుకుంటే కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది, ఎందుకంటే అంతకుముందు వేసిన ప్రశ్నకి ఇది మ్యాచ్ అవుతుంది నేను చెప్పింది. కరెక్ట్ అండి, కరెక్ట్ అండి. అంటే ఎవరైనా సరే సాధన చేస్తే అది కృష్ణ భగవానుడు చెప్పినట్టు, అంతేగాని పిరమిడ్ వాళ్ళు చెప్పినట్టు బీకేల్ చెప్పినట్టు కాదు, కృష్ణ భగవానుడు చెప్పినటువంటి సాధన ప్రకారం వైరాగ్యంతో నాసికాగ్రాన్ని చూస్తూ అభ్యాసం చేసి ఈ విషయాలను త్యజించి బ్రహ్మచర్యం పాటించి, బ్రహ్మచర్యం అంటే తను ఈ శరీరం కాదన్న భావాన్ని పొంది ఎవరైతే ఎప్పుడైతే చేస్తారో వాళ్ళకి అధోగతి అనేది ఉండదు. సగంలో వాళ్ళు ఫెయిల్ అయినా కానీ తరువాతి జన్మలో వాళ్ళు ఉత్తమ జన్మను కలిగి అక్కడి నుంచి కంటిన్యూ చేస్తారు. తర్వాత 41వ శ్లోకంలో కూర్చోండి, యోగ పురుషుడైన వాడు అశ్వమేధాది పుణ్యకర్మలను వరిచే వారికి ప్రాప్తులైన బ్రహ్మలోకాది శుభలోకాలను పొంది అక్కడ చాలా కాలం వసిస్తాడు, అనంతరం సదాచార సంపన్నులైన ధనికుల గృహంలో జన్మిస్తాడు. చూడండి మీ యోగ ధ్యాన యోగము మీరు మానేసినా కూడా మనం ఏదో అయిపోతాం అలాంటి భయాలు. చూడండి మీరు అట్లా మానేస్తే ఇదైంది అదైంది, నువ్వు అట్లా మానేసావు కాబట్టి ఇదైంది అనేసి ఈ పిరమిడ్ ఈ వీళ్ళు అట్లా మానేయకూడదు కంటిన్యూ చేయాలి అయ్యని సొలు కబుర్లు అని చెప్తుంటారు. ఆ కబుర్లు అసలు వినమాకండి. కృష్ణుడు క్లియర్ గా చెప్తున్నాడు, అరే బాబు నేను మంచి ధనికుల సంపన్నుల కుటుంబంలో పుట్టిస్తానరా, నువ్వు ఈ జన్మలో నువ్వు ఏ నుంచి జడ్ వరకు ఉన్న వాటిల్లో నువ్వు ఏ నుంచి ఎల్ వరకు నేర్చుకున్నావు, మళ్ళీ నెక్స్ట్ జన్మలో నువ్వు మళ్ళీ ఏ నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదంటున్నాడు. ఎల్ నుంచి తర్వాత జన్మలో జడ్ వరకు సాధన చేయని చెప్తున్నాడు. ఆ సాధనకి సమకూర్చి ఇప్పుడు నువ్వు ఎల్ నుంచి నీకు ఎలాంటి కుటుంబంలో అయితే నీకు ఈ ఎల్ నుంచి స్టార్ట్ చేసేటువంటి స్థితి ఉంటుందో అలాంటి కుటుంబంలో నేను పుట్టిస్తాను రా బాబు అని చెప్తున్నాడు క్లియర్ గా. నీకు ఇంటికి కానీ బట్టకు కానీ గృహ వీటికి కూడా చూసుకునేటువంటి డబ్బులకు కానీ చూసుకునేటువంటి అవసరమే రానటువంటి గృహాల్లో నిన్ను పుట్టిస్తాను రా అని క్లియర్ గా చెప్తున్నాడు. చూడండి కృష్ణ పరమాత్ముడు మన ముందు ఎంత దయాళువుగా ఉన్నాడో చూడండి. ఆయన నువ్వు ఏ నుంచి జడ్ వరకు ఉండేటువంటి సాధనలో నువ్వు ఎల్ వరకు వచ్చావు అనుకోండి, అప్పుడు నువ్వు మృతి చెందావో లేకపోతే నువ్వు మానేసావు అనుకోండి, అదేమి వ్యర్థం అవ్వదు. నెక్స్ట్ జన్మలో మళ్ళీ ఆ ఎల్ నుంచి నువ్వు జడ్ వరకు సాధన చేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కుటుంబంలోనే నిన్ను పుట్టిస్తాడు అని క్లియర్ గా చెప్తున్నాడు కృష్ణ భగవానుడు. కాబట్టి ఆయన ఎంత దయాళు అనేది మనకి క్లియర్ గా అర్థమవుతుంది. తర్వాత ఇంకా ఇవన్నీ కూడా ఇలాంటివే ఉంటాయండి, మిగతా శ్లోకాలు కూడా నెక్స్ట్ జన్మలో ఏమవుతుందో. చివరికి హైలైట్ ఏంటంటే వీటన్నిటిలో హైలైట్ చివరి శ్లోకం 47వ శ్లోకం, యోగినామపి సర్వేషాం మద్గతే నాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యో మాం
సమేయుక్త తమోమత. ఇది అసలు హైలైట్ అంటే ఇంకా లాస్ట్ ఫినిషింగ్ టచ్ మందైతే వచ్చే కిక్కే వేరప్ప అంటాడు చూడండి. ఆ టైప్లో కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే, ఎవడు శ్రద్ధాయుక్తుడై నా యందు ఆసక్తమైనటువంటి చిత్తంతో నన్ను భజిస్తాడో, రుద్రాదిత్యాది దేవతా ధ్యాన పరులైన యోగులందరి కంటే సర్వశ్రేష్ఠుడైన అతడు నాకు సమ్మతుడు. చూడండి ఏం చెప్తున్నాడు చూసారా, ఎవడు శ్రద్ధాళువై మద్గత చిత్తుడై నన్ను భజిస్తాడో అతడు రుద్రాదిత్యాది దేవతలను ధ్యానించే యోగులు కంటే కూడా శ్రేష్ఠుడు, నాకు అభిమతుడు, నాకు ఇష్టమైన వాడు అని చెప్తున్నాడు. అంటే ఏం చెప్పాలి, మనస కర్మణ వాచన త్రికరణ శుద్ధిగా శ్రీకృష్ణుడి యందు మనస్సు నిలపాలి. ఆ నిలిపితే ఇక మొత్తం ఆయనే చూసుకుంటాడు, ఇక మనకి సంబంధం లేదని చెప్తున్నాడు. యోగినామపి సర్వేషాం మద్గతే నాంతరాత్మన. ఎవడు శ్రద్ధాశక్తుడే నేను ఒక పాయింట్ చెప్తాను సార్. ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరు ధ్యానం చేస్తే ఇంకా మీరు పూజలు గీజలు ఏం చేయబడలేదు, మీరే దేవుళ్ళు అయిపోతారు, ఆయన శ్రీకృష్ణుడు పరబ్రహ్మమే, మరి నువ్వు పరబ్రహ్మమే, ధ్యానం చేస్తే చాలు ఇంకా పూజలు గీజలు కింద మెట్టు అది పైన మెట్టు కాదని చెప్తుంటే, శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడు, ఎవరైతే నన్ను అనన్య చిత్తంతో ఎప్పుడు నన్ను ధ్యానిస్తూ భజిస్తూ ఉంటారో వాడే నాకు ఇష్టమైన వాడు, కానీ ఈ కళ్ళు ముక్కు మూసుకొని చెప్తున్నాడు శ్రేష్ఠుడు, అంతేగాని ముక్కు మూసుకొని ధ్యానం చేసేవాడు శ్రేష్ఠుడు అని చెప్పడంలే. తర్వాత ఇక్కడ మనకి ఇంకొక చిన్న అర్థం కూడా ఉంది, అంతరార్థం అదేంటంటే, ఇక్కడ ధ్యానంలో ఏం చేస్తున్నారు, ధ్యానంలో కేవలం ఆ శ్వాసని గమనించడం, నాసికాగ్రాన్ని గమనించడం మాత్రమే లేదు, ధ్యానంలో అనన్య చిత్తంతో ఆ కృష్ణ పరమాత్మనే ధ్యానిస్తూ ఉండాలి, ఇంకా ఏ ఆలోచన రాకుండా ఆయన యొక్క రూపం మీద, ఆయన యొక్క నామం మీద మనం మనస్సుని నిలిపి ఉంచాలన్నమాట. అదే అసలైన ధ్యానం. అలా చేస్తున్నవాడే భక్తుడు, అది భక్తి భక్తి మార్గానికి విరుద్ధంగా లేదది. అలా చేసేటువంటి ఆ సాధకుడు నాకు ఇష్టమైన వాడు శ్రేష్ఠుడు అని చెప్తున్నాడు. ఇప్పుడు ధ్యానం అనేది పూజలకి విరుద్ధంగా లేదని ఇక్కడే మనకు రుజువు అయిపోయింది సుస్పష్టంగా, మామూలుగా కూడా కాదు. ఇప్పుడు ఈ 47 శ్లోకాల్లో ఎక్కడైనా కాని గాలి పీల్చండి, పైనుంచి పీల్చండి, కింద నుంచి వదలండి, ఇలాంటివి ఎక్కడన్నా కనిపించినాయండి మీకు? అవి కనిపించలేదు. తర్వాత ధ్యానం ప్రారంభించి ఇంకా దేవుళ్ళని పూజలు చేయడం, స్తోత్రాలు చదవడం వదిలేస్తున్నారు కదా, అవి కూడా కనిపించలేదు. ఇంకా ఎక్కువగా ఎప్పుడు కూడా పరమాత్మని మనసులో నిలుపుకోవడమే ఉంది. భక్తి మార్గానికి ఎక్కడ విరుద్ధంగా లేదు ధ్యాన మార్గం. అసలు ఇవన్నీ ఇంటర్లింక్డ్ గా ఒకదానికొకటి కలిసి ఉంటాయండి, దేన్ని విడగొట్టడానికి మనకు వీలు. భక్తి మార్గానికి పరాకాష్ట. ఇప్పుడు భక్తి మార్గంలో ఉండే వాళ్ళు కేవలం పూజలు చేసి 5 నిమిషాలు పరమాత్మను తలుచుకొని వదిలేస్తే, ధ్యాన మార్గంలో ఉండే వాళ్ళు నిరంతరం పరమాత్మనే స్మరిస్తున్నారు. అవునండి, అంతే కరెక్ట్ అండి. తర్వాత దీంట్లో మనకి మొత్తం ధ్యాన యోగంలో మనకి అర్థమయ్యే విషయం ఏంటంటే, కర్మలను దైవార్పణం చేయాలి, నిష్కామ కర్మలను చేయాలి ఒకటి, తర్వాత జితేంద్రియతత్వం ఉండాలి, ఆహారాన్ని ఎక్కువ తీసుకోకూడదు తక్కువ తీసుకోకూడదు సమంగా ఉండాలి, నిద్ర ఎక్కువ పోకూడదు తక్కువ పోకూడదు అంతా ఉండాలి, ఈ మేరుదండాన్ని ఇటారుకు ఉంచి మెడను ఉంచేసి నాసికాగ్రం పైన దృష్టిని నిలపాలి, ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఏంటి, అందరిలో కూడా ఆత్మ స్వరూపంగా ఉందని చేయాలి అని భావించాలి, తర్వాత అసంశయం మహాబాహు మనో దుర్విగ్రహం చలం అభ్యాసేనతో కౌంతేయ వైరాగ్యాన్ని చిబృహితి అనేది మనం తెలుసుకున్నాం. సో ఈ 47 శ్లోకాలని క్షుణ్ణంగా ఎవరు చదువుకున్నా కూడా అందరికీ చాలా సింపుల్ గా అర్థమయ్యేటువంటి భాషలో మనకి అవైలబుల్ గా ఉంది. మేము కొన్ని శ్లోకాలను వదిలేసాము, ఎందుకంటే సమయభావాలను వదిలేసాము, మీ అవి వాటికి చెప్పలేదనేటువంటి ఇది లేదు, మీరు చదువుకోండి వాటిని కూడా, మాకు ఎంత వీలైందో, మాకు ఎంత తెలిసిందో, మా చిట్టి బుర్రలకి మాకు, మేము అంత నాలెడ్జ్డ్ కూడా మేము కాదు, మాకు తెలిసింది మేము చెప్పగలిగాము, మాకంటే మహానుభావులు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఇంకా మాకంటే బాగా చెప్పగలరు, కానీ మీ అజయ్ గారి ద్వారా నేను ఈ విషయం నా చేత చెప్పించినందుకు ఆయనకి ధన్యవాదాలు. మీకు ధన్యవాదాలు, మీరు మాకు మా ఛానల్లోకి వచ్చి చెప్పినందుకు మేమే రుణపడున్నాం.
తర్వాత ఇంకొక చిన్న విషయం సార్, ఇప్పుడు మనం చెప్పింది చెప్పండి. రాకెట్స్, మనం చెప్పింది ఏమైనా రాకెట్ సైన్సా, మనం చెప్పింది ఏమన్నా న్యూక్లియర్ ఫిజిక్స్ లేదా క్వాంటం కాదు ఫిజిక్సా? కాదు కదా, ఒక మామూలు హిందువు ఏమైనా కాదండి, కాదండి. చదివితే అర్థమైపోతుంది. కానీ హిందువులు చదవడం అవునండి. లేదు. తర్వాత ఎంతో మంది ప్రవచనకర్తలు ఉన్నారు, ఇవన్నీ చెప్పేవాళ్ళు, వాళ్ళెవ్వరూ కూడా అసలైన ధ్యానం, ఇప్పుడు ఎవరు పడితే వాళ్ళు ధ్యాన పద్ధతులు విధానాలు చెబుతూ ఉంటే, ఇది భగవద్గీతలో కృష్ణ అవునండి. పరమాత్మ చెప్పిన డెఫినేషన్కి విరుద్ధంగా ఉందా లేదా అనే విషయం వాళ్ళు విశ్లేషించడం లేదు. ఎందుకంటే కరెక్ట్ అండి. వాళ్ళకి బహుశా మిగతా సంస్థల్ని విమర్శించడం ఇష్టం లేకపోవచ్చు, లేదంటే ఏదో ఏ కారణమైతే ఉండొచ్చు. అవునండి. ఇప్పుడు మనం చేసిన ప్రయత్నం ఏంటంటే, ఈ డెఫినేషన్తో వాళ్ళు చెప్పేది అబద్ధము అని మనం పబ్లిక్గా ఖండించాం. ఆ సంస్థల పేర్లు, ఆ ధ్యానం చెప్పే వాళ్ళ పేర్లు చెప్పి మనం చేసిన ప్రయత్నం అదొక్కటే. అవునండి అవునండి, కరెక్ట్ అండి. ఎందుకంటే ఎప్పుడైతే, ఎందుకంటే ప్రజలే ఆలోచించుకోవాలి. ఆలోచించుకోవాలి, ఎప్పుడైతే మనం చెప్పండి సార్. ఇప్పుడు గోబెల్ సిద్ధాంతం ఉంది, ఒక అబద్ధాన్ని విభిన్న రకాలైన యాంగిల్స్లో పైసా చెప్తే 10 సార్లు కాదు, అవును ఆ తీరి మీరు చదవండి, 10 సార్లు కాదనమాట. అవును. అది అదే అబద్ధాన్ని డిఫరెంట్ ఓకే ఓకే. యాంగిల్స్లో మెనీ టైమ్స్ విత్ డిఫరెంట్ రెఫరెన్సెస్ ఓకే. విత్ బై డిఫరెంట్ పీపుల్ విత్ ఇన్ డిఫరెంట్ వేస్ చెప్పినప్పుడు ప్రేక్షకులు, అది వినేవాళ్ళకి అది నిజమని నిర్ధారణ వచ్చేస్తుంది అనమాట. తర్వాత అవతల వాళ్ళు ఎవరు ఖండించకూడదు దాన్ని, మళ్ళీ ఖండిస్తే దాన్ని వసంత పోద్ది. ఇప్పుడు ఇతను ఏం చేస్తాడంటే, శ్వాస మీద ధ్యాస అనే డెఫినేషన్ తీసుకొచ్చి ఇతను భగవద్గీతలో నాసికాగ్రం అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్తాడు, అదొక్కటే తీసుకుంటాడు. తర్వాత మళ్ళీ ఇంకా ఇవన్నీ ఇదే అదే చిత్తనియంత్రణము, తర్వాత అన్ని సెలెక్టివ్ కోటింగ్ భూతాలలో ఆత్మను చూడటం, అదే సెలెక్టివ్ అదే. అవన్నీ వదిలేస్తాడు. తర్వాత ఇంకెక్కడో యోగ శాస్త్రంలోకి వెళ్ళి ప్రాణాయామం రెఫరెన్స్లే కొన్ని తీసుకుంటాడు. అలాగా డిఫరెంట్ రెఫరెన్సెస్తో, డిఫరెంట్ యాంగిల్స్తో, డిఫరెంట్ వే ఆఫ్ ప్రజెంటేషన్తో ఒకే విషయాన్ని చెప్తాడు. శ్వాసని గమనిస్తే చాలు, పైన పిరమిడ్ పెట్టుకుంటే చాలని. అలా ఇదే విధంగా బీకేలు కూడా బైబిల్ ఇదే చెప్తుంది, ఖురాన్ ఇదే చెప్తుంది, అన్ని గ్రంథాలు ఇదే చెప్తున్నాయని సెలెక్టివ్ కోట్ చేస్తారు. చేసినప్పుడు హిందువులకి ఏంటంటే, అసలు బైబిల్ ఖురాన్ లో అసలు వీటికి సంబంధించిన విషయాలే లేవు. వాళ్ళు బైబిల్ పుట్టిస్తారు, ఖురాన్ చదివిన వాడిగా చెప్తున్నాను. వాళ్ళు పుట్టిస్తారు. ఇప్పుడు డిక్షనరీ అర్థాలు వాళ్ళకి అవసరం లేదు. పంది అంటే అర్థం నంది అని వాడు చెప్తాడు. అలాగా వాళ్ళు సొంత అర్థాలు చెప్తారు, మనం ఏం చేయలేము. ఇంకా సొంత అర్థాలు చెప్పేసి ప్రేక్షకులకి, అంటే ఇప్పుడు ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, కన్ఫ్యూజ్ చేస్తారు. తర్వాత ఇప్పుడు ఎల్ఈడి బల్బును చూడడం అనే రెండు అంశాలు ఉంటే, ఈ అంటే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు కదా, మన శాస్త్రాలు చెప్తున్నాయి లేదని సందేహం ఉంటుంది. మన శాస్త్రాల్లో ఏదో ఒకటి సెలెక్టివ్ కోట్ చేసి చెప్తారు. మళ్ళీ భగవద్గీత, మళ్ళీ ఖురాన్ తీసుకుంటాడు, వేదాలు తీసుకుంటాడు, పురాణాలు తీసుకుంటాడు, ఉపనిషత్తులు తీసుకుంటాడు. అలా ఇంకా మళ్ళీ గురుగ్రంథ సాహిబ్ తీసుకుంటారు. ఇవన్నీ మనం చదువుండవు, ఎవరు చదువుండరు. వాళ్ళ దాంట్లో ఏదో ఒక ముక్క నోట్లో పెట్టుకొని దాని అర్థం ఇదే అని ప్రూవ్ చేస్తాడు. అప్పుడు వినేవాడికి ఇంకా ఇంకా అన్ని గ్రంథాలు ఇదే చెప్తున్నాయిగా, ఇదే నిజమని వాడు వితౌట్ రెఫరింగ్, అంటే అనుకుంటాడు. ఇంకా అన్ని ఇదే అవును చెప్తున్నాయి అవును. కాబట్టి ఇది 100% నిజమని నమ్మేస్తాడు. ఇప్పుడు అవన్నీ చదివిన వాళ్ళు, తెలిసిన వాళ్ళు వచ్చి కరెక్ట్ పబ్లిక్ అండి. ప్లాట్ఫామ్ లో ఖండించడం లేదు. ఖండిస్తే ఓహో, అవును. అట్లీస్ట్ భగవద్గీత ప్రకారం ఇది ఫాల్స్ అని వాడికి తెలుస్తుంది. అలా అవునండి అవును. ఖండించ ఇప్పుడు మనం చేసే చిరు ప్రయత్నం కూడా అదే. అదే అదే కాబట్టి ప్రేక్షకులందరూ, మీరు కూడా భగవద్గీత చదువుకోండి. అదేం రాకెట్ సైన్స్ కాదు, అదేమి సీక్రెట్గా ఎక్కడో బ్యాంకుల్లో సీక్రెట్గా బంధించలేదు. ఏం లేదు, ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఉంది, హిందీలో ఉంది. మీరు కూడా డౌన్లోడ్ చేసుకొని చదువుకొని, వాళ్ళు పిరమిడ్ వాళ్ళు చెప్పేది, బీకేల్ చెప్పేది కరెక్టా లేదా అని పక్క పక్కన పెట్టుకొని రెఫర్ చేసుకోండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది. కాబట్టి ఆశ్లేష గారు, మీరు మా స్టూడియోలోకి వచ్చి చెప్పినందుకు ధన్యవాదాలు. హరి ఓం తత్సత్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ అండి.